వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. నేను మీ నేహా చౌదరి. సో ఈరోజు మన ఇంటర్వ్యూ మొత్తం అంతా కూడాను చాలా మ్యూజికల్ ఇంటర్వ్యూగా ఉండబోతుంది. మీరు దానికి మాత్రం ఫిక్స్ అయిపోయి మంచిగా రిలాక్స్ అయిపోయిన అనమాట. సో ఇంతకి ఎవరంటే తనని చూడగానే మాత్రం తన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ పిట్ట కొంచెం కూతగనో అని అనాల్సిందేనండి. ఎందుకంటే తన నోరు తెరిచిందంటే చాలు, అలా గలగలా గలగలా పాటలు వస్తూనే ఉంటాయి. ఈ వెరైటీ ఆ వెరైటీ అంటూ కాదండో, ఎన్ని వెరైటీలు పాటలు పాడమన్నా కానీ టకటక టకటక పాడేస్తుంది. అండ్ మనందరినీ కూడాను అంత ఎంజాయ్, అంటే ఎంజాయ్ అని కూడా అంటే ఫుల్ ఏ ఎమోషన్ అయినా కానీ అలా పండించేస్తుందండి. అంతే, తనతో మాట్లాడడం కంటే కూడా ముందు తనతో ఇమీడియట్గా పాట పాడించుకోవాలని ఉందన్నమాట. ఇంతకీ ఎవరు ఎవరు అంటే మన మమతల తల్లి. అంటే రైట్ నౌ తన్ని చూసిన వాళ్ళందరం కూడాను అలాగే పిలుస్తున్నారనమాట. సో షీఈస్ నన్ అదర్ దాన్ సత్య యామిని. రండి తచ్చండి ఒక పాట పాడించేసుకుందాం. Yes, hi Yamini, how are you? Hi, I am good, how are you Neha? I am awesome, feeling more better ippudu. How's life? Good, busy, good, interesting. Interesting, of course, obviously interesting. And yeah, I heard you inka engineering chadutunnavu ani. Engineering chadutu ante career balance chestunnavu. Engineering chadavadame na drushtilo ati pedda kashtamaina pani. Adi chadukunte ela balance chestunnavu? Asalu kashtam em kaadu. అంటే ఎందుకంటే ఎవరైనా ఒకరోజు ముందే చదువుతారు ఇంజనీరింగ్, వన్ డే బ్యాటింగ్ అది. సో ఒకరోజు ఎగ్జామ్ రేపు అంటే ఈరోజు స్టార్ట్ చేస్తాం చదువుకోవడం. గ్రూప్ డిస్కషన్ మ్యాటర్ అండ్ గ్రూప్ డిస్కషన్ నా ఫ్రెండ్స్ మెయిన్లీ చాలా చెప్తారు నాకు ఇంపార్టెంట్ అది ఇది అని. ఐ రీడ్, దట్స్ ఇట్. ఓకే, వెళ్ళడం కాలేజ్ అది ఇది కొంచెం తక్కువే, మరీ రెగ్యులర్గా వెళ్ళను. సో ఇట్స్ గోయింగ్. ఏ బ్రాంచ్? ఈసీ. సో యాక్చువల్గా ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో ఇంజనీర్ కష్టాలు తెలుసు కాబట్టి అలాంటివి అడగరు. యా, సో యాక్చువల్గా ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో నేను విన్నాను దట్ యువర్ పేరెంట్స్ వాంట్స్ టు బికమ్, అంటే నువ్వు డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు. సో అంటే వాంటెడ్ మీ టు బికమ్ అ డాక్టర్ అనేం కాదు, నాకు కూడా ఇష్టమే. చిన్నప్పుడు ఎవరైనా ఏమవుతామంటే డాక్టర్ అంటారు, అమ్మాయిలు డెఫినెట్గా డాక్టర్ అని చెప్తారు అంటే ఎక్కువ చాలా మంది. సో పిలిచేవాళ్ళు ఊరికే డాక్టర్ యామిని అంటే బాగుంది, వినడానికి బాగుంది కదా అని నేను డాక్టర్ అవుతాను అలా ఉండింది. నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ బయాలజీ అటువైపు కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది, కానీ టెన్త్ తర్వాత థింగ్స్ చేంజ్డ్. థింగ్స్ చేంజ్, ట్రాక్ మారిపోయింది, ఎంపీసీలోకి వచ్చేసాగ. ఓకే, సో ఇన్ వాట్ యూ వాంట్ బికమ్ అంటే లైఫ్లో, అంటే సింగర్ అవుదాం అనుకున్నా లేకపోతే ఇంజనీర్ అయిన తర్వాత జాబ్ చేస్తూ మళ్ళా ఈ కెరియర్ బ్యాలెన్స్ చేస్తావా? చదవడం వరకు ఇట్ వాజ్ ఓకే, కానీ జాబ్ అంటే ఇట్ ఇస్ క్వైట్ డిఫికల్ట్. అంటే పొద్దున్న 9కి వెళ్ళాలి, 8 వరకు ఉండాలి, ఏవో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వర్క్ ప్రెషర్ అదంతా ఉంటుంది. దాంతోపాటు ఐ థింక్ ఐ కాంట్ మేనేజ్ సింగింగ్. రికార్డింగ్స్ అంటే ఏ టైంలో ఉంటాయో తెలియదు నాకు. సడన్గా 4 o'clock కాల్ చేసి 5 o'clock రికార్డింగ్ ఉందంటారు, 5 am వర్కింగ్, దట్ ఈస్ ఇంపాసిబుల్. సో అయితే మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అంటే ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటంటే ఒక 1 year ఐ కంప్లీట్లీ వాంట్ టు బీ సింగింగ్. సో టోటల్ కాన్సన్ట్రేషన్ అంటే పార్ట్ రికార్డింగ్స్ లేకపోతే ప్రోగ్రామ్స్ అనే కాదు, లెర్న్, ఐ వాంట్ టు లెర్న్. ఇంకొంచెం ఇన్స్ట్రుమెంట్ మేబీ ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని కూడా ఉంది. అండ్ క్లాసికల్ అంతా కూడా కొంచెం డీప్గా వెళ్ళి సబ్జెక్ట్ కొంచెం ఎక్కువ నేర్చుకోవాలని ఉంది. ఓకే, సో ఐఎమ్ టోటలీ ఆన్ మ్యూజిక్ ప్రస్తుతం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇఫ్ ఐ వాంట్ ఆర్ సిచ్యువేషన్స్ బట్టి ఐ మే స్టడీ, ఐ మే నాట్. సో ఇంకా క్లారిటీ లేదు నాకు. ఇప్పటివరకు అయితే ఓన్లీ 1 year ప్లానింగ్ ఉంది. ఆ 1 year అంతే. ఓకే, తర్వాత సంగతి అప్పుడు చూసుకుందాం. సో రైట్ నౌ అయితే బాహుబలి ఫీవర్ నడుస్తుంది బయట, అండ్ బాహుబలి ఫేమ్, ఐడెంటిటీ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? వింటుంటే చాలా బాగుంది, కానీ అదొక ఎక్కడలేని ప్రెషర్ ఉంటుంది దాని మీద. డెఫినెట్గా ఉంది. బాహుబలి అనే కాకుండా వేరే ఏదో సినిమాతో యామినిలో అలా, అంటే ఇప్పుడు మమతల తల్లి యామిని అని ఎలా అంటున్నారు, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సాంగ్ తో అలా ఇంకో హిట్ రా. ఓకే, దట్ ఇస్ మై ఇంటెన్షన్. అండ్ అదొక ప్రెషర్, తెలియని ప్రెషర్. వింటే చాలా బాగుంది కానీ లోపల మాత్రం. ఓకే, సో సినిమాలో పాడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎన్నిసార్లు నీతో ఆ పాట పాడించుకున్నారు?
చాలాసార్లు పాడాను కానీ నాకు ఎప్పుడు ఇంకోసారి పాడు అంటే లైన్గా 10 సార్లు పాడమన్నా ఐఎమ్ ఓకే విత్ ఇట్ ఓకే నాకేమి ఎప్పుడు ప్రాబ్లం రాదు ఆ పాట పాడడంతో అంటే బోర్ అని నేను ఎప్పుడు బోర్ ఫీల్ అవ్వను అడిగే వాళ్ళు కూడా ఐ థింక్ దే డోంట్ గెట్ బోర్డ్ నాకు ఇష్టం ఎనీ టైమ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ ఆస్క్ మీ ఐ విల్ సింగ్ హ్యాపీ సో నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా సో ప్లీజ్ షేర్ షేర్ మమతల తల్లి ఓడి బాహుబలి లాలన తేలి శతదావరలి ఎదలోక పాల్కడలి మధనం సీరియస్లీ అంటే ఫర్ సెకండ్ లైక్ ఓకే థియేటర్లో లేనిలే అంటే కొంచెం ఎఫెక్ట్ కూడా అనిపించింది సైడ్ నుంచి సో పాడే టైంలో వెన్ యూర్ యాక్చువల్లీ రికార్డింగ్ ఇట్ అసలు ఏం ఫీల్లో ఉండను ఆ టైంలో అప్పుడేం ఫీల్లో లేను అసలు రికార్డింగ్కి వెళ్ళాను కిరణ్ సార్ పిలిచి మమతల తల్లి లిరిక్స్ చెప్పారు రాసుకున్నాను హీ టాట్ మీ ద సాంగ్ 2-3 సార్లు పాడి నేర్పించారు నేర్చుకున్నాను హీ టోల్డ్ మీ ద ఫీల్ అంటే ఇప్పుడు మమతల తల్లి అలా ఇట్ షుడ్ సౌండ్ లైక్ దట్ ఆ విబ్రటోస్ అండ్ ఆల్ అంటే ఓవరాల్గా ఆయనకి హీ విల్ నో హౌ ద ఫీల్ షుడ్ బి కదా సో నాకు ఆయన పాడి ఇలా ఉండాలి అని చెప్తే ఓకే సార్ అని విని యాజ్ ఇట్ ఈస్గా పాడడానికి ట్రై చేశాను ఆయన అంత ఫీల్ అయితే ఐ కుడెంట్ గివ్ కానీ నేను ఎంతవరకు ఇవ్వగలను అంతవరకు పాడాను అంతే ఒక 2-3 టైమ్స్ టేక్ చేశాను డన్ అంతే 20-30 మినిట్స్లో అయిపోయింది ఓకే సో అంటే లోపల టెన్షన్ కానీ ఎక్సైట్మెంట్ లేకుండా బాహుబలి సినిమా నేను పాడుతున్నాను అంత అసలు అంత ఆలోచించలేదు అప్పుడు నేను ఐ జస్ట్ సాంగ్ ఇట్ బాహుబలి ఈ ప్రాజెక్ట్ ఇది ప్రభాస్ అసలు ఐ డెంట్ గెట్ ఎనీ థాట్స్ రాజమౌళి గారి ప్రాజెక్ట్ ఇది పెద్ద ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఏమీ ఆలోచించలేదు జస్ట్ ఇట్ అంటే నాకు అప్పుడు దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫైనల్ వర్జన్ అంత తెలియదు కదా ఇదో జస్ట్ హీ మేడ్ మీ సింగ్ ఐ సాంగ్ ఓకే అంటే యూజువల్గా ఇప్పుడు యాక్టర్స్ క్లాప్ కొట్టి సినిమా షూట్ సగం అయ్యేంత వరకు కూడా నమ్మకం ఉండదు వాళ్ళ హీరో కాదనేది అలాగే సింగర్స్ కూడా సేమ్ థింగ్ ఉంటుంది కదా రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనకు తెలియదు అది మీరు పాడారా ఎందుకంటే 2-3 మెంబర్స్ తోటి పాడించుకుంటారు సో అందుకని యువర్ టేకింగ్ ఇట్ లైట్ అలా లైట్ ఏం తీసుకోలేదు నేను అలా అని నేనేమి టెన్షన్ పడిపోయి చాలా ప్రెషర్స్ పెట్టేసుకుని ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇలా పాడాలి అలా అసలు ఏం ఆలోచించలేదు జస్ట్ నేను ఏ పాట ఇచ్చినా వాట్ ఎవర్ మేబి ద రికార్డింగ్ ఏ పాట ఇచ్చినా ఒక ఫీల్ ఉంటుంది నాకు ఎప్పుడు ఒక చిన్న ఒక కాన్షియస్గా ఏ కరెక్ట్గా ఇలా పాడాలి దిస్ షుడ్ బీ ద ఫీల్ అలా ఒక ఫీల్లో ఉంటాను నేను ఎప్పుడు ఎనీ రికార్డింగ్ సో దిస్ వాజ్ ఆల్సో ద సేమ్ టైప్ అదే దాని గురించి ఓకే పాట ఏంటి నేను ఎక్కడెక్కడ విబ్రటో వేయాలి నేను నా పాడడం ఎలా ఉండాలి దట్ వాస్ మై ఫీల్ దట్స్ ఇట్ ఓకే సో ఓన్లీ ఫోకస్డ్ ఆ సాంగ్ మీద ఐ హావ్ టు గివ్ మై బెస్ట్ అని అంతే కదా అండ్ ఇంకోట ఆల్సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బాహుబలి 2లో కూడా నువ్వు ఒక ఫ్రేమ్లో కనిపించావు షాక్డ్ నేను స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు ఓ నేను ఉన్నాను అంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు మేమంతా సింగర్స్ అందరం వెళ్ళాము వెళ్ళి ఏదో ఒక 2 షాట్స్లో ఉంటాం షూటింగ్ మట్టుకు చాలాసేపే అయింది హాఫ్ డే కంటే ఎక్కువే షూట్ చేశాము కానీ ఏదో ఒక 2 లైన్స్ షూట్ చేశాం సింగర్గా మాహిష్మతి అన్నప్పుడు అందరు సింగర్స్ అందరూ ఒక స్టెప్ ముందుకు అవుతారు బట్ యూ మీది మాత్రం ఎక్కువ ఫోకస్ అయ్యింది అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇట్ హ్యాపెన్ ఓకే సో అంటే ఫ్యూచర్లో నేను బాహుబలిలో కూడా యాక్ట్ చేశాను చెప్పుకోవడానికి అందరూ అట్లీస్ట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని అందరు కలలు కంటూ ఉంటే నువ్వు పాడమే కాకుండా అందులో స్క్రీన్ మీద కూడా కనిపించేసావు చేశాను నేను బాహుబలిలో బాహుబలిలో యాక్ట్ చేశాను నెక్స్ట్ అది
హెడ్లైన్స్ లో ఓకే అదే నెక్స్ట్ ఇంకా క్యాప్షన్ అది మీ మీద ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా క్యాప్షన్స్ కూడా వదులుతున్నారు కదా అందరూ ఇప్పుడు నేను కూడా ఇది క్యాప్షన్ పెట్టేసుకుంటాను సో ఎలాగో మరి బాహుబలిలో కనిపించేసావు మరి నెక్స్ట్ స్క్రీన్ మీదకి ఎప్పుడు వచ్చేస్తున్నావు ఇదేదో క్యాజువల్ గా ఎందుకు లేదు అంత సీన్ అయితే ఉంది డెఫినెట్ గా అసలు అంటే ఇప్పుడు సింగింగ్ నేను ఎట్లా వర్షిప్ చేస్తానో యాక్టింగ్ ఇస్ ఆల్సో లైక్ దట్ దానికి ఒక అదొక ఇట్ ఈస్ వెరీ నేను ఐఎమ్ నాట్ గెటింగ్ వర్డ్స్ టు టెల్ బట్ అదొక ప్రాపర్గా ఒక ఫీల్ ఒక ఎమోషన్ అవన్నీ ఉండాలి యాక్ట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ పాడడం ఏదో 2-3 hours అయిపోతుంది యాక్టింగ్ ఇస్ లైక్ అమ్మో టూ హార్డ్ యూ ఫీల్ ఇట్ దాట్ యాక్టింగ్ అంటే ఇలా అని మేము అనుకుంటాం అమ్మో సింగింగ్ అంటే దానికి ఫీల్ ఉండాలి దానికి వాయిస్ ఉండాలి దేవుడు వరంతో పుట్టాలి అని అనుకుంటూ ఉంటాం సో ఐ థింక్ యూ కెన్ యాక్టింగ్ లో ట్రై చేయొచ్చు అనుకుంటున్నా బాహుబలిలో కనిపించేసాయని ఇంకేం కావాలి చెప్పు నీకు ఆడిషన్ కూడా అవసరం లేదు స్క్రీన్ లో ఇలా వెళ్తాను అంతే నేను యాక్ట్ ఇంత కూడా చేయలేదు జస్ట్ మా హేష్మతి అంటాను అంతే యాక్టింగ్ ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ నేను అనుకోవడం అయితే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఆబ్వియస్లీ అనుష్కాని వాళ్ళని ఊహించుకొని నేను యాక్టింగ్ చేసేది సమస్య లేదనిపిస్తుంది ఇక్కడ ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఒక చిన్న థాట్ ఉంటుంది సేయింగ్ లైక్ ఐ వాంట్ బి ఎన్ యాక్ట్రెస్ బిగ్ స్క్రీన్ మీద నన్ను చూసుకోవాలి దట్ ఈస్ ఆల్ ఫ్యాంటసీ అంతే ఫ్యాంటసీ సో ఆ ఫ్యాంటసీ కొంచెం అన్న చిన్నప్పటి నుంచి ఉంటాయి డెఫినెట్ గా ఉంటాయి అమ్మాయి నాకు ఆన్సర్ దొరికించాలి నేను ఆన్సర్ లాడడానికి కానీ ఇప్పుడు ఐ షుడ్ టేక్ దిస్ యాజ్ అ ప్రొఫెషన్ అని మటుకు ఏం లేదు బట్ ఒకవేళ ఛాన్స్ వస్తే ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి ఒక మంచి ఛాన్స్ వస్తాయి ఫస్ట్ నేను ఐ వాంటెడ్ టు బికమ్ అ గుడ్ సింగర్ అంటే ఇప్పుడు ప్లేబ్యాక్ సింగరే అయిపోవాలి నేను శ్రేయాఘోషల్ అవ్వాలి అనేది ఐ కాంట్ టెల్ కానీ నేను సింగింగ్ ఫీల్డ్లో అయితే ఏదో ఒక మార్క్ ఉండాలి సత్యయామిని డిడ్ సంథింగ్ అనే ఒక మార్క్ రావాలి ఫస్ట్ ఐ షుడ్ అచీవ్ దట్ ఆఫ్టర్ దట్ తర్వాత యాక్టింగ్ అవన్నీ ఐ థింక్ కానీ యాజ్ ఆఫ్ నౌ ఐ ఓకే గాట్ ద ఆన్సర్ షీల్ థింక్ అబౌట్ ఇట్ నో కాదు షీల్ థింక్ ఓకే అంటే నేను అనుకుంటున్నాను ఐ నో నీకు నో శ్రేయా ఘోషల్ అంటే పిచ్చి యు లైక్ హర్ సో మచ్ యు లవ్ హర్ సో మచ్ ఎక్కడికి వెళ్ళినా టాపిక్ వచ్చిందంటే అవునా తన గురించి చెప్పు చెప్పు అని ఎక్సైట్ అవుతూ ఉంటావంట సో తన్ని ఏమైనా ఫాలో అవుతున్నావేమో షీ డజంట్ వాంట్ టు కమెంట్ యాక్టింగ్ కదా సత్యనామి తను శ్రేయా ఘోషల్ సో తన్ని ఫాలో అవుతున్నావేమో భయపడిపోయాను నేను నాకు కూడా ఏం లేదు దట్ ఈస్ నథింగ్ బట్ గో విత్ ద ఫ్లో గో విత్ ద ఫ్లో అంతే ఓకే చివరికి నేనే ఆన్సర్ లీడ్ ఇచ్చాను ఓకే సో ఏంటో అంత మ్యాడ్నెస్ శ్రేయా ఘోషల్ అంటే బయట టాక్ విన్నాను చాలా టాపిక్ వచ్చిందంటే ఏ సింగర్ కన్నా ఇప్పుడు ఉన్న ఫీమేల్ అనే కాదు ఎవరికన్నా శ్రేయా ఘోషల్ ఇస్ లైక్ వన్ ఐడల్ శ్రేయా ఘోషల్లా పాడాలి లేకపోతే శ్రేయా ఘోషల్లా పర్ఫామ్ చేయాలి స్టేజ్ పైన కానీ శ్రేయా ఘోషల్లా ఉండాలి చూడ్డానికి కూడా షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అసలు మాటలు లేవు అబ్బాయిలు పిచ్చి ఫ్యాన్స్ తనకి అమ్మాయిలు పిచ్చి ఫ్యాన్స్ సో డెఫినెట్గా అలా ఒకళ్ళు ఎవరన్నా సంబడీస్ రూలింగ్ వాట్ యు వాంట్ టు డూ ఆ వాళ్ళలా ఉండాలి అనే ఒకటైతే వస్తుంది డెఫినెట్గా ఎవరికన్నా సో ఈవెన్ ఐ హ్యావ్ దట్ చాలా శ్రేయా ఘోషల్ పాడాలి లేకపోతే నాట్ యాజ్ హౌ షీ సింగ్స్ కానీ ఆవిడ ఏ పాటని ఎలా అయితే క్యారీ చేస్తారో నేను కూడా అలా పాడగలగాలి అనే ఒక ఉంటుంది డెఫినెట్గా ఓకే అండ్ ఐ విష్ తొందరగా కోరిక శ్రేయా ఘోషల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐ రియలీ వాంటెడ్ హియర్ ఇంత పెద్ద ఫ్యాన్ పక్కన పెట్టుకుని పాట వినుకుంటే బాగు ఎనీ టైం సో తెలుగు పాట ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే సిలకలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ కానీ నన్నడగమాక అంటాంది జారే ఉణి ఉన్న పణం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తా నాయడున్నాడని నా ఫిగర్ ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్ను నే వచ్చేసారు అయ్యమని సరుకంతా అయ్యమని రాసుకోని లైఫ్ ఇంకా బ్లాక్ బస్టర్రే స్లీప్ హ్యాపీలీ ఇంత ప్లెజెంట్ వాయిస్ పక్కన వినిపిస్తుంది ఇంకేం థాట్స్ కూడా రావట్లేదు తెలుసా ఇట్స్ లైక్ మెడిటేషన్ ప్రాబబ్లీ
Thank you so much. That's a very big compliment. I mean it. So mee intlo full entertainment anukuntanu ante inka TV kuda avasaram ledhu anukunta kada? Asalem kaadu. Full baa gall chestu unta kada. Nen laagenna cheptanu points enta cheptanu. Ippudu varaku nenu interviews lo manchi oka yeah I am like this ana oka image maintain chesanu. Adi mottham దీని తోటి మొత్తం అయిపోవాలి పడిపోవాలి అంతే ఇప్పుడు ఏంటి అల్లరి ఏంటి అసలు గోల్ అంటే మామూలుగా బయట చెప్తావా నన్ను చెప్పమంటావా నువ్వు ఎలా గోల్ చేస్తావు ఎలాగో తెలిసేదే ఎందుకు దానికి మంచి అల్లరి పిల్ల బయట కొంచెం ఐ యామ్ వెరీ క్వైట్ క్వైట్ అంటే మై వెరీ క్లోజ్ గ్యాంగ్ అంటే తెలుసు వాళ్ళకి నేను ఎలాంటి దాన్ను కానీ జనరల్ గా కొంచెం సైలెంట్ గా అలా ఉంటాను ఇంట్లో ఆబ్వియస్లీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది కదా సో మాస్ ఏం కాదు నేను కాకపోతే చాలా గోల చేస్తాను ఐ కీప్ టాకింగ్ అ లాట్ మాటేం కాదు సరే ఇంకెంత చెప్తావు సరే ఓకే అనే ఒక స్టేజ్ వచ్చి చిరాకు వచ్చి వాళ్ళకి అలా ఐ కీప్ టాకింగ్ ఏదో ఒకటి మాట్లాడుతుంటా గొడవ చేస్తుంటా కొంచెం బాగా అరుస్తుంటా ఇట్స్ ఫుల్ ఫ్రీక్ అవుట్ అవుతూ ఉంటుంది అని విన్నా అండ్ ఆల్సో ఏంటి బాగా సటర్ లేస్తావంట ఫ్రెండ్స్ మీద భయపడిపోతారంట నీ నోరుకి పంచ్ డైలాగులకి ఇంకా సత్యే ఆమెని అన్నే ఉన్న ఒక ఓ షీస్ వెరీ ఇన్నోసెంట్ అన్న పేరు మొత్తం పోయి నేను కాల్ చేసి అడిగాను తన గురించి ఇన్ఫర్మేషన్ కావాలి షీ లుక్ సో ఇన్నోసెంట్ అంటే ఏంటి అది ఇన్నోసెంటా నా ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా షీఈస్ వెరీ ఇన్నోసెంట్ అండ్ వర్డ్ కంప్లీట్ అవ్వండి ఏంటి ఇన్నోసెంట్ డెఫినెట్ రియాక్షన్ అది ఏంటి ఆ సటర్లు భయపడుతున్నారు జనాలు సటర్లకి కొంచెం ఎంటర్టైన్ చేస్తుంటే ఉండాలి కదా కామ్ గా ఉంటే ఫ్రెండ్స్ ఏముంటుంది అమ్మాయిలో గ్యాంగ్ లో ఒక్కళ్ళు ఉండాలి అంటారు కదా అది వాళ్ళ గ్యాంగ్ లో తిన్న అంట సో ఎక్కువగా బయటకి ఎక్కడికి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు లంచ్ డిన్నర్స్ చాలా ప్లాన్లు వేస్తున్నాము యాక్చువల్లీ వి హ్యావ్ అ వెరీ గుడ్ గ్యాంగ్ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని ఇప్పటివరకు అసలు వర్కౌట్ అవ్వలేదు అది కేరళ లేకపోతే థాయిలాండ్ ఏవేవో ప్లాన్లు ఉంటాయి ఎప్పుడు వర్కౌట్ అవ్వవు అవి నాకు రికార్డింగ్ లేకపోతే వేరే వాళ్ళకి రికార్డింగ్ ఏదో ఒకటి ఉంటుంది ప్రోగ్రామ్ లో ఉంటారు వాళ్ళు అసలు వర్కౌట్ అవ్వట్లేదు ఇప్పటి వరకు బట్ వీ విల్ ఏదో ఒక రోజు వెళ్తాం మేము వన్ డే విల్ వన్ డే సో నువ్వు అలా అంటే బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ఇలాగా ఏమో టూర్ వెళ్దాం అని ప్లాన్ చేసుకుంటుంటారు కదా సో వాళ్ళు నీ గ్యాంగ్ మెంబర్స్ ఎవరెవరు నీకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎవరు I have a very very good gang. Ramya, Damini, Mohana, Nayana, chaala mandi. Soumya ka, we have a very very good gang. Mauni. So me andaram kalustuntam appudappudu night outs ani. And inka chaala mandi like chaala mandi actually Lipsika Nandeep and Kajal. అంటే ఎక్కువ కలుస్తుంటాం కదా ప్రోగ్రామ్ అని ఏదో ఒకటి సో వి వెరీ క్లోజ్ అండ్ అలా గుడ్ గ్యాంగ్ ఎవరికైనా యూజువల్గా ఫోన్ చేసినప్పుడు కూడా జనాలు అందరూ ఇప్పుడు పాటలు ఓన్లీ మమ తల తల్లి అని మొదలు పెడుతున్నారంట కదా చైతు ఎస్పెషల్లీ ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఫోన్ చేసినా తను ఫోన్ చేసినా మమ తల తల్లి అని పాడతాడు అస్సలు శృతుల పాటు అస్సలు వినలేం కూడా అది అది ఫర్ షూర్ సో షోకి వెళ్ళినప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారంట కదా ఫ్రెండ్స్ అందరు కూడాను ఓన్లీ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అటెన్షన్ బయట మొత్తం కూడాను అటు ఇటు స్టేజ్ మీద కూడా ఫస్ట్ ఒక 2-3 పర్ఫార్మెన్సెస్ అటెన్షన్ తర్వాత మళ్ళీ ఫ్రీక్ అవుట్ ఓకే దట్స్ నైస్ సో అండ్ యూనో ఇలాగ అప్పుడు ప్లాన్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్ కలుస్తూ ఉన్నారు సో బట్ ఆల్సో మీ మధ్యలో కాంపిటీషన్ కూడా ఉంటూ ఉంటుంది సో అలాగ నీకు రైట్ నో తో యూఆర్ ఇన్ ఆన్ లీడ్ అంటే మమతల తల్లి సాంగ్ తోటి మంచి హిట్లో ఉన్నా కానీ కాంపిటీషన్ ఎవరన్నా నువ్వు అనుకుంటున్నావు ఏ తమ్ముడు తమ్ముడే పేకాట్ పేకాటే ఓకే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కాంపిటీషన్ కాంపిటీషన్ ఇప్పుడు నేను ఏ గ్యాంగ్ అయితే చెప్పానో దే వెరీ క్లోజ్ లైక్ రమ్య కానీ దామిని మౌనిమ సౌమ్య అక్క వీళ్ళందరూ ఈక్వలీ కాంపిటీషన్ కూడా నేను ఐ ఫేస్ త్రూ దెమ్ వాళ్ళే నాకు దే వెరీ గుడ్ కాంపిటీటర్స్ అంటే ఎందుకంటే ఇక్కడిక్కడ వీఆర్ సింగింగ్ రికార్డింగ్స్ కానీ ఏదన్నా మేమందరం పాడుతూ ఉన్నాము నేను కాకపోతే వాళ్ళు వాళ్ళకి సో
వాళ్ళే దే ఆర్ వెరీ దే ఆర్ బిగ్ కాంపిటేటర్స్ నాకు ఇప్పుడు ప్రస్తుతం. ఓకే, ఆబ్వియస్లీ నేను శ్రేయా ఘోషల్ సునీల్ చౌహాన్ అని చెప్తే నవ్వుతారు, వాళ్ళ కాంపిటేటర్స్ వాళ్ళ కాంపిటీషన్ అని చెప్తే ఎవరు సరే అనుకుంటారు. సో ఇప్పుడు నాకు ఉన్న ఇప్పుడు మనకున్న సింగర్స్ దే ఆర్ డెఫినెట్లీ బిగ్ కాంపిటీషన్ నాకు. ఓకే, సో వింటుంటే కొంచెం లైక్ యూనో డౌట్లు చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేస్తాం, బికాస్ సీ ప్రాబర్లీ యూనో గర్ల్స్ బాయ్స్ అని సపరేట్ నేను చేయను, బట్ దో మనకు మధ్యలో కొంచెం ఉంటుంది నాకు రావాల్సిన ఛాన్స్ ఇది కొట్టేసింది అని లోపల ఎక్కడ కొన్ని కొన్నిసార్లు తగులుతుంటాయి. సో ఆ డిఫరెన్సెస్ రావా మీ మధ్యలో? యూజువల్గా జరుగుతాయి ఎవ్రీవేర్ ఎనీ ఫీల్డ్. ఇప్పటివరకు అయితే మాకు ఎప్పుడు రాలేదు, అంటే ఎవరికి రావాల్సిన పాట వాళ్ళకి వస్తుంది, ఎంత తాపత్రయపడినా దాని గురించి ఎవరికి రావాల్సిన వాళ్ళకి వస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ గోయింగ్ టు సింగ్ దిస్, యు ఆర్ సింగింగ్ మమతల తల్లి, యూ విల్ సింగ్. ఎంత ఇప్పుడు నేను 10 రోజుల నుంచి నాకే మమతల తల్లి రావాలని ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి అంత చేసినా కూడా వేరే వాళ్ళు పాడేది ఉంటే వాళ్ళు పాడేస్తారు. ఓకే, ఇట్ హ్యాపెన్స్. సో దాని గురించి అసలు అవి ఏం ఆలోచించమంతా, కలిసినప్పుడు మాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి, ఏవో ఇంకా ద గర్ల్స్ గ్యాంగ్, గర్ల్స్ గ్యాంగ్, సో అది ఓకే అవి ఉంటాయి. కానీ ఇవి ఇప్పుడు ఈ పాట నువ్వు పాడాల్సింది లేకపోతే నేను పాడాల్సింది ఈ ప్రోగ్రామ్ నువ్వు వెళ్ళాల్సింది అవి ఏమి అసలు ఆ టాపిక్స్ రావు నాకు, అంత టైం సరిపోదు ఈ టాపిక్స్కి అయిపోతుంది. సో ఆ గర్ల్ గ్యాంగ్ లో మరి ఏం డిస్కషన్స్ అవుతుంటాయి, ఎవరి గురించి ఎక్కువ డిస్కషన్స్ అవుతుంటాయి? ఆఫ్ కెమెరా, కెమెరా ముందు చెప్పండి నేను అవి. పర్లేదు, కెమెరా లేదని కొంచెం. ఇప్పుడు వెన్ యూ మీట్ విత్ యువర్ ఫ్రెండ్స్ మీరు ఏం మాట్లాడుకుంటారో మీరు కొంచెం చెప్పండి, నేను కూడా చెప్తాను. అంటే నా ఇంటర్వ్యూ నువ్వు చేస్తున్నావు అంటే అప్పుడు నేను తప్పకుండా చెప్పుండేదాన్ని, ఇప్పుడు నేను నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే ఇప్పుడు దిస్ ఇస్ చిట్ చాట్ కాబట్టి మీరు కూడా చెప్పచ్చు. మీరు మీరు మీ గర్ల్స్ మీ గర్ల్ ఫ్రెండ్స్తో మీట్ అయినప్పుడు వాట్ యూ జనరలీ టాక్? ఏదో కాస్త రేటింగ్ తెప్పిద్దాం చూస్తున్నాను, నువ్వు నాకే సర్వ్ పెట్టేస్తున్నావా? ఇట్ ఇస్ డిఫికల్ట్, ఆ విషయాలు మటుకు చెప్పలేము, చెప్పకూడదు కూడా, గొడవలేకపోతాయి టాపిక్ బయటకు వచ్చాయంటే. ఓకే, దట్స్ నైస్. అండ్ యా, నిన్ను బాగా ఇంత ఇంతగా ఇన్స్పైర్ చేసింది అంటే ఇప్పుడు మ్యూజిక్ ఇంత డెడికేటెడ్గా లైఫ్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. తో ఇప్పుడు రైట్ నువ్వు ప్రాబ్లీ ఇంజనీరింగ్ ఏజ్లో వచ్చినా కొంచెం ఫ్రీకౌట్ అయ్యే ఏజ్లో కూడా అంత సెటిల్డ్గా ఒక దగ్గర పెట్టడం అనేది రియలీ అ టఫ్ జాబ్. సో నేను ఇంతగా కట్టేసి పెడుతుంది అంత ఇన్స్పైర్ చేస్తున్న పర్సన్ పీపుల్ ఎవరు? డెఫినెట్లీ మై పేరెంట్స్. నాకు ఫస్ట్ నేను మ్యూజిక్ పాడడానికి రావడం స్టార్ట్ చేసింది కూడా వాళ్ళ వల్లే, నేర్చుకోవడం కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 ఐ స్టార్టెడ్ లెర్నింగ్ క్లాసికల్. సిక్స్ మా డాడీ పాడతారు. ఓకే, హీస్ అ వెరీ గుడ్ సింగర్, సినిమాలు అలా ఏం పాడలేదు కానీ హీ లవ్స్ సింగింగ్. సో ఆయనతో పాటు నేను కూడా పాడేదాన్ని. వాళ్ళ త్రూ వాళ్ళ ఇంట్రెస్ట్, యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ వల్ల నేను స్టార్ట్ అయ్యాను, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ టూ అని. ఓకే, సో మెల్లిగా దానివల్ల వచ్చాను. అండ్ కాంపిటీషన్ కానీ, నువ్వు ఇప్పుడు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ నువ్వు ఫస్ట్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోతే అలా ఎప్పుడూ నాకేం చెప్పలేదు. నీకు ఏది కావాలి అని అడిగేవాళ్ళు, నాకు రెండూ కావాలి, ఐ వాంట్ సింగింగ్ అండ్ ఐ వాంట్ స్టడీస్ టూ అనేదాన్ని. అయితే నువ్వు ఫస్ట్ ఇందులో మార్కులు తెచ్చుకో, అందులో కూడా ఏదో ఒకటి చెయ్యి, యూ కెన్ డూ బోత్, లేదో ఏదో ఒకటి చెయ్యి అనేవాళ్ళు. నీకు సింగింగే కావాలి, డూ సింగింగ్, నీకు స్టడీస్ కావాలి, చదువుకో, కానీ ఏదో ఒకటి చెయ్యి. చిన్నప్పుడు మా అమ్మ నీకు ఆటలు కావాలో చదువు కావాలని, చదువు ఆటలే కావాలని నన్ను వదిలేసిండుంటే బాగుండేది. నాకు నా టు డూ లిస్ట్లో ఆటలు లేవు, అందుకనే వదిలేశారు వాళ్ళు. ఓకే, ఆటలు చదువు ఆటలు అంటే ఎవరు ఒప్పుకుంటారు ఆబ్వియస్లీ ఆటలు అని. నీలాగా నాకు ఎప్పుడు ఆప్షన్ ఇవ్వలేదు, ఇచ్చుంటే అట్టే. ఓకే, సో నిజంగా సతీ ఆమెని టెల్ మీ బాహుబలి టాపిక్ని నేనైతే వదిలిపెట్టలేకపోతున్నాను, ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ, వేర్ వీఆర్ ప్రౌడ్. ఇన్ ఇండియా ఐఫా అవార్డ్స్లో ఇక్కడ రాజమౌళి గారి ఫోటో, తర్వాత అనుష్క ఫోటో, తర్వాత రానా గారి ఫోటో, పక్కన ఇక్కడ ప్రభాస్ ఫోటో, అండ్ ఇట్స్ యూ. ఆ పోస్టర్ చూస్తుంటేనే ఐ వాజ్ లైక్ వావ్, ఎంత లక్కీ ఆ అమ్మాయి అన్న ఫీలింగ్ ఉంది. సో హౌ డిడ్ యూ ఫీల్? ఐఫా అవార్డ్స్లో వాళ్ళతో పాటు నాకు కూడా అవార్డు వచ్చింది అని అంటే ద హోల్ క్రెడిట్ కోస్ టు కీరవాణి సార్, అన్డౌటెడ్లీ. అది అందులో ఇంత కూడా నా గొప్పదనం ఏం లేదు. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు ఆ పోస్టర్లో, లేకపోతే ప్రభాస్ ఉన్నాడు, లేకపోతే రానా ఉన్నాడు అంటే దట్ ఈస్ దేర్ గ్రేట్నెస్. నేనున్నాను అంటే దట్ ఈస్ కీరవాణి సార్స్ గ్రేట్నెస్ అండ్ మై పేరెంట్స్ సపోర్ట్ డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఆయన ఏం చెప్పారో నేను అది పాడాను, అంతకుమించి నేను ఏం చేయలేదు అందులో. ఆ కాంపోజిషన్లోనే ఉంది మొత్తం. ఇప్పుడు ఈ పాట ఎందుకు హిట్ అయింది అంటే బికాస్ ఆఫ్ ద కాంపోజిషన్.
సో డెఫినెట్లీ దాని గురించి ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ దట్ పోస్టర్ బట్ డెఫినెట్లీ క్రెడిట్స్ అంతా కీరవాణి సార్కే అండ్ రాజమౌళి సార్ ఫర్ యాక్సెప్టింగ్ మై సాంగ్. అంటే నాకు చూస్తుంటే కూడా లేక ఎంత సింపుల్గా చెప్పేస్తుంది, ఎంత కూల్గా ఉంది. నేనైతే తీన్మార్ పెట్టి డించాక్ 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 డాన్స్ చేయడమే ఫర్ దట్ ఫీలింగ్. బట్ దట్స్ యూ ఆల్వేస్ దాట్. కానీ ఓన్లీ ఇక్కడే అండి అది, తర్వాత అని మీకు తెలీదు. తర్వాత అంటే ఈ విషయాల్లో నార్మల్ బయట విషయాల్లో. ఓకే అండ్ ఇండియా దేస్ పర్ఫార్మెన్స్ మీరు పర్ఫామ్ చేసిన టైంలో మీరు కీరవాణి గారు ఇద్దరు పర్ఫామ్ చేస్తున్నారు, సో ఒక మంచి బ్యూటిఫుల్ సీన్ జరిగింది అక్కడ. ఏం జరిగింది అసలు ఆ టోటల్ ఎపిసోడ్ నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది ఆ లైఫ్లో. ఫస్ట్ నేను రిహార్సల్ చేసేటప్పుడు కూడా నాకు తెలియదు నేను పాడుతున్నానని. ఓకే నేను రిహార్సల్స్ పిలిచారు మమ్మల్ని, మేము ఏదో ప్రభాస్ గారి పాటలు వాళ్ళందరి పాటలు పాడాలి ఆడియో రిలీజ్ ముందు. సరే వి ప్రిపేర్డ్ ఆల్ ద సాంగ్స్, వెళ్ళాము రిహార్సల్స్కి. వెళ్తే కిరణ్ సార్ పిలిచారు, పిలిచి ఇప్పుడు రిహార్సల్ అంతా పాటలన్నీ పాడేశాము, ఓకే అయిపోయింది వెళ్ళిపోవడమే అని అనుకుంటున్నాము. కిరణ్ సార్ పిలిచి ఓకే అమ్మా ఇప్పుడు నువ్వు ఏంటంటే నువ్వు సెంటర్ స్టేజ్లో నించొని ఉంటావు అన్నారు. నేను అనుకున్నాను నేను ఎందుకు నించొని ఉంటాను, ఏంటంటే నువ్వు మమతల తల్లి పాడాలి, సెంటర్ స్టేజ్ నించొని ఉంటావు మమతల తల్లి పాడాలి అంట అన్నారు అని అంటే నేను ఓ ఓకే కొంచెం ప్రతి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు నాకు మమతల తల్లి పాడతావు ఓకే సార్ ఓకే. తర్వాత నేను వచ్చి నేను జాయిన్ అవుతాను స్టేజ్ మీద ఓకే సార్. తర్వాత సింగర్స్ అందరు వచ్చి జాయిన్ అవుతారు నేను ఓకే సార్. తర్వాత ప్రభాస్ వచ్చి జాయిన్ అవుతాడు, వాట్ ఆర్ యూ టెల్లింగ్, సరే ఓకే దట్ వాజ్ మై ఇన్నర్ ఎక్స్ప్రెషన్. కానీ అక్కడ ఓకే సార్ అనే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. ప్రభాస్ ఇప్పుడు మనం బాహుబలి అని పాడుతుంటాము, మమతల తల్లి పాడేసిన తర్వాత చరణం పాడి బాహుబలి అని అంటుంటాము, ప్రభాస్ విల్ జాయిన్ అస్ అండ్ దట్ ఈస్ ప్రభాస్ ఎంట్రీ అన్నారు సింపుల్గా. నేను అనుకున్నా ఓకే, అసలు నాకు వినడానికే నాకు ఇట్ వాజ్ రియలీ ఎగ్జైటింగ్. ఇంకా ఆ రోజు స్టేజ్ మీద లైక్ అదొక ఓషన్, జనాలు అసలు ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు, వాట్ ఇస్ ద ఎండ్ తెలియట్లేదు. నేను వెళ్ళి సింపుల్గా నుంచొని హ్యాపీగా మౌతులు తల్లి పాడుకుంటున్నా, పాడి అందరు జాయిన్ అవుతున్నారు. విన్నదంతా దట్ వాజ్ టు వన్ లెవెల్. ఇంకా ప్రభాస్ జాయిన్ అయ్యాడు, క్రౌడ్స్ రెస్పాన్స్ అండ్ ఆల్, ఇట్ వాస్ టూ మచ్. అసలు నాకు చాలా క్రేజీగా అనిపించింది, వెరీ హ్యాపీ అసలు ఆ మూమెంట్. వాళ్ళందరూ కింద రాన వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు నేను మమతల తల్లి పాడుతుంటే. నేను అనుకున్నా ఓకే సమ్ వెరీ గుడ్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ అని నేను అనుకున్నాను అనమాట. ఓకే సో మీరు రిహార్సల్ చేసే టైం కానీ అది రికార్డింగ్ అయ్యేటప్పుడు కానీ వీళ్ళెవరు స్టూడియోకి రావడం వాళ్ళతో కలవడం కానీ కీప్ కమింగ్, కానీ మేమేమి అప్పుడు వెళ్ళి మాట్లాడడం అలా ఏం చేయ, అంటే వాళ్ళకు కూడా దే నీడ్ సమ్ స్పేస్ కదా. ప్రతి చోట వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పీపుల్ కమ్ ఆస్క్ ఫర్ సెల్ఫీస్ ఆర్ టాక్ టు దెమ్. సో ఇక్కడికి వచ్చినా వర్క్ వచ్చినా కూడా ఎవరో వచ్చి మాట్లాడడం అంటే దే డోంట్ ఫీల్ గుడ్. ఇంకా మేము ఎవరు వెళ్ళాం, వి జస్ట్ అడ్మైర్ దెమ్ అంతే. ఓకే దట్స్ బ్యూటిఫుల్. సో సెల్ఫీస్ అనే డైలాగ్ వచ్చింది కాబట్టి ఐ రియల్ వాంట్ టు ఆస్క్ యూ, సో ఇంత ఈ లైమ్ లైట్లోకి వచ్చి ఫేమ్లోకి వచ్చి హౌ లాంగ్ ఇట్స్ బీన్, అంటే నేను పీపుల్ రికగ్నైజ్ చేయడం కానీ. యాక్చువల్లీ స్పీకింగ్ నేను 7th క్లాస్లో సరిగమప లిటిల్ ఛాంప్స్ అని పాడాను, అప్పుడే చాలామంది రికగ్నైజ్ చేశారు. దట్ వాజ్ అ వెరీ వెరీ హిట్ షో. సో దాని త్రూ చాలామంది రికగ్నైజ్ చేశారు, బాగా పాడుతున్నారు. కానీ అప్పుడు ఏమంత తెలీదు, ఏదో ఇది ఫేమ్ లేకపోతే వి డోంట్ థింక్ ఆఫ్ ఆల్ దట్ కదా. ఏదో వెళ్ళి పాడేస్తాము, ఏదో పాట నేర్పిస్తారు పాడేస్తాము అంతవరకే. సో అప్పటి నుంచి కొంచెం జనాలు రికగ్నైజ్ చేయడం అట్లా స్టార్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ బాహుబలి చాలామంది ఇంకా రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ హూ ఫాలోడ్ మీ సిన్స్ సరిగమప వాళ్ళు కూడా మళ్ళీ చాలా బాగా పాడావు సినిమాలో కూడా, ఇంకా పాడాలి నువ్వు అని చాలా పాజిటివ్ వైబ్స్ అదంతా. అలాంటి వాళ్ళని చూస్తే ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేయాలి, వీళ్ళే కాదు ఇంకా చాలామంది చాలామంది నీకు తెలియాలి, చాలామంది షుడ్ రికగ్నైజ్ నీ వర్క్ ఇంకా రీచ్ అవ్వాలి, అదంతా ఐ గెట్ ఇన్ మైండ్. ఓకే సో హౌ డస్ దట్ ఫీల్ వెన్ అంటే సెల్ఫీ మ్యామ్ ఒక సెల్ఫీ అని అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఉన్నాం అనుకో పర్సనల్గా మనం ఫేవరెట్ స్టార్స్ అని కనిపించగానే సార్ ఒక సెల్ఫీ అడుగుతాం కదా, సో అలా నిన్ను ఎవరైనా అడిగినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంటుంది? ఇట్స్ హ్యాపీ ఆల్వేస్, అంటే అదొక ఏమంటారు
ఒక ఒక క్యూట్ క్యూట్ హ్యాపీనెస్సెస్ అవన్నీ ఎవరో వచ్చి సెల్ఫీ ఆడినప్పుడు ఓకే నీకు తెలుసు వీళ్ళకి అని ఒక హ్యాపీనెస్. అంటే నేను ఐఎమ్ అ కైండ్ ఆఫ్ పర్సన్ హూ డజంట్ టేక్ థింగ్స్ మచ్. ఓకే అంటే బాహుబలి ఐ థింక్ నా మైండ్లో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ సాంగ్ లేకపోతే పాడడం పక్కన పెట్టినా ఆ సినిమా గురించి కొంతమంది చాలా ఏమంటారు నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు టు సమ్ ఎక్స్టెంట్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మరీ అంత ఏమీ కాదు. పాడిన తర్వాత కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వాజ్ మై ఫీలింగ్ కానీ మరీ ఇంత అంత ఎక్స్ప్రెసివ్ కాదు నేను జనరలీ. I have all that in my mind and okay. So and you mean expressive in the sense that kommal naku raavu naku raaledu antunna saying like you know naku undi that I did cool ala kadu whatever ippudu bahubali gurinche kadu ippudu parents oka kotta dress iskocharu general ga ela react avtaru kontha mandi chaala mandi pillalu gaani ఆ వా నా కొత్త డ్రెస్ అది ఇది అని ఇప్పుడు వేసేసుకొని చూపించేసి ఐఎమ్ నాట్ లైక్ దట్. ఓకే కొత్త డ్రెస్ తీసుకొస్తే అవునా ఓకే బాగుంది అంటే మా అమ్మ ఒకసారి వేసుకొని చూపించు కనీసం కొత్తది కొన్నాం సరే ఓకే వేసుకొని బాగుందా ఓకే డన్ దేర్ ఎన్స్ ద మ్యాటర్ అంతేగాని ఐ డోంట్ ఎక్స్ప్రెస్ మచ్. ఓకే మా మమ్మీ ఎప్పుడు తిడుతూ ఉంటుంది ఉండాలి కొంచెం ఎక్స్ప్రెస్ చేయాలి లేకపోతే జనాలు ఏమనుకుంటారు నీ గురించి నువ్వు హ్యాపీగా ఉన్నావో వాళ్ళకి అంతేం అర్థం కాదు. ఇప్పుడు నువ్వు డ్రెస్ నేను డ్రెస్ తెచ్చినందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావో లేదో నాకు తెలియాలి కదా యూ షుడ్ ఎక్స్ప్రెస్ అంటుంది మా అమ్మ బట్ ఐఎమ్ లైక్ దట్ ఐ క్యాన్ చేంజ్. ఈజ్ ఇట్ లైక్ శృతి హాసన్ ఒక సినిమాలో శృతి హాసన్ అంత కాదు కొంత ఎక్స్ప్రెస్ చేస్తాం మరి అంత కాదు. ఓకే కాకపోతే మరి నాట్ ఎక్స్ట్రీమ్స్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ నాట్ టూ మచ్ ఎక్స్ప్రెసివ్ నాట్ టూ మచ్ ఎక్స్ప్రెసివ్. ఓకే ఇట్స్ రియలీ నైస్ గుడ్ టు నో దట్ అండ్ యా లెట్స్ గెట్ అసలు మరి నేను ఎక్స్ప్రెసివ్ కాదు అని అంటే అసలు నేను ఇంతగా మరి సింగింగ్ కాకుండా నేను లైఫ్లో అసలు నేను ఎక్సైట్ చేసే విషయం ఏంటి ఇంకోటి ఏదైనా ఉండే ఉండాలి కదా ఇంకమ్మా సింగింగ్ ఒక్కటి కాకుండా ఏదైనా ఎక్సైట్ చేసేది. ఎక్సైట్ చేసేది అంటే ఏదన్నా నేను అనుకుంటే అది ఎక్సైట్ చేస్తోంది నన్ను అని అనుకుంటే అది ఎక్సైట్ చేస్తున్నట్టు నేను నాకు ఈరోజు కాంప్లికేట్ ఆన్సర్ ఇప్పుడు అనేది ఎక్సైట్ చేస్తుంది ఎక్సైట్ చేస్తుంది అంటే ఎక్సైటెడ్ అలాగా అంటే I can't tell you. I can't yeah, give you such answers. Ain't the answer that I chep. Nijjaya, I like that. Edo oka chinna cinema avani. If I think that is very... Naaku ippudu chuste, I feel very happy. Anappudu I feel happy. That's it. Ante gani nenu deni gurinchi anta I don't admire that much. And I'm not like that. I am like this something in I really really love you so much I'm telling you no okay Yamini excitement yeah Yamini enough okay I'm fine ante vere vaallu batti I don't move but that's inside you tend me to yourself you control ninnu no itla okay relax ekku jayako I control myself a lot ha chaala vishayallo కోపం ఒక్కటే అంత ఎక్కువ కంట్రోల్ చేసుకోలేదు మిగతా ఎక్స్ప్రెషన్స్ అన్ని ఐ కంట్రోల్ చాలా కోపం కూడా బాగానే వస్తుంది బాగా రెడీగా ఉంటది అంటే టూ మచ్ ఎప్పుడు తిట్లు పడుతూనే ఉంటాయి నాకు ఆల్వేస్ అది ఏంటో తెలియకుండా వచ్చేస్తుంది అలా. సో యూజువల్గా ఎటువంటి విషయాలకి ఏమని కోపం వస్తుంటుంది అన్ని విషయాలకి ఇంట్లో మమ్మీతో గొడవ పడ్డానికి ఒక రీజన్ కావాలి నాకు అంతే ఏదో ఇది తీసి ఇక్కడ పెట్టు దానికి ఏదో ఒకటి రియాక్ట్ అయిపోతా మామీస్ తోటి మనం అది ఏం చేయలేము. అది ఇంట్లో ప్రతి విషయానికి అక్కర్లేని విషయాలు కూడా వస్తుంది కోపం ఇందులో మ్యాచ్ అయ్యాను అంతే తిట్లు కూడా ఈక్వల్లీ నీట్గా తింటా తింటావా బాగా అసలు రోజు నాన్ స్టాప్ నాకు తిట్లు పడ్డాం లేకపోతే పొద్దుపోద్దులే ప్రశాంతంగా ఉండదు ఒకరోజు ఇంట్లో లేకపోతే అనిపిస్తుంది ఓ ఈరోజు నన్ను ఎవరు తిట్టలేదే అని నీ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెసివ్నెస్ గురించి ఎక్కువ చదివేశాను అర్థమైంది ఇంక అడిగిన నువ్వు నాకు చెప్పవు అనేసి కానీ యూజువల్గా వీ హ్యావ్ దిస్ బకెట్ లిస్ట్ యూనో ఈ కోరికలు తీర్చుకోవాలి చచ్చిపోయే లోపు అనే ఉంటుంది ప్రతి ఒక్కరు. సో నీ బకెట్ లిస్ట్ నాకు కావాలి ఏఆర్ రెహమాన్ గారికి ఒక పాట పాడాలి స్కై డైవింగ్ చేయాలి చాలా ఉన్నాయి నాకు అలాంటివి స్కై డైవింగ్లు పారాగ్లైడింగ్లు అవన్నీ స్కూబా డైవింగ్ స్కూబా ఆల్సో ఎవ్రీథింగ్ వాట్ ఆల్ అడ్వెంచర్స్ ఆర్ దేర్ ఐ వాంట్ టు డూ ఆల్ దోస్
నేను మొన్న యుఎస్ వెళ్ళినప్పుడు ఇండోర్ స్కైడైవింగ్ చేశాను. ఇండోర్ స్కైడైవింగ్ ఫస్ట్ టైం వెళ్ళాను నేను యుఎస్కి. వెళ్ళి మా డాడీని అడిగాను, మై డాడీ ఇన్కమ్, ఐ వెంట్ విత్ మై మామ్. అయితే ఇలా చెప్తున్నాను నేను, అమ్మ నేను స్కైడైవింగ్ చేస్తా అది ఇది అని. అయితే సరే మీ డాడీని అడుగు నాకు తెలీదు అంది. సరే అని డాడీకి ఫోన్ చేశాను. చేస్తాను అంటే ఏంటి ఏముంటాయి అందులో అన్నారు. ఇలా ఒక ప్లేన్లో తీసుకెళ్తారు, ఒక 17,000 feet పైకి వెళ్తుంది, అక్కడి నుంచి పారాషూట్ వేసుకుని దూకేయాలి అన్న సింపుల్గా చెప్పా. చెప్తే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అన్నారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ అన్న. అక్కడ ఒక ఫామ్ ఇస్తారు దాని గురించి కూడా చెప్పు అంది మా అమ్మ. అంటే అక్కడ ఏదన్నా నాకు ఏదన్నా అయితే వాళ్ళకి సంబంధం లేదని ఒక ఫామ్ సైన్ చేయించుకుంటారు అన్న. అంటే సమస్య లేదు, నువ్వు అలాంటివి ఏం చేయకు, ఫస్ట్ ఇండియా రా, తర్వాత చూసుకుందాం, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూసుకో అవన్నీ అన్నారు. ఇంకా సరే ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. కానీ నెక్స్ట్ టైం ఐ విల్ డెఫినెట్లీ డూ. లిటరల్గా డాడీకి కాల్ చేసి నేను సూసైడ్ చేసుకోవాలి అన్నాడు చెప్పాలి. సింపుల్గా నాకు అలాగే అర్థమైంది. కానీ ఐ లవ్ డూయింగ్ ఆల్ దోస్, చాలా ఇష్టం నాకు. ఇప్పటికీ మా మమ్మీ వాళ్ళని అడుగుతుంటాయి ఇలాంటి వాటికి వెళ్దాం వెళ్దాం అని, వాళ్ళు ఏదో ఒకటి చెప్పి తప్పిస్తుంటారు. మా మమతల తల్లి ఇంత వైల్డ్గా ఆలోచిస్తుందని మేము అనుకోలా. ఎక్స్పెరిమెంట్స్, అడ్వెంచర్స్ అవన్నీ చాలా ఇష్టం నాకు. ఓకే, సో ఇప్పటిదాకా ఏం చేసావు అలాంటి అడ్వెంచర్స్? యాజ్ ఆఫ్ నో అంత చెప్పుకోదగ్గ అడ్వెంచర్ ఏం చేయలేదు. నన్ను ఇలా పట్టుకున్నారు వదిలే. ఇంకా మా మమ్మీ కొంచెం ఒకసారి ఏమన్నా అన్నా సరే ట్రై చేయనే అంటుంది. కొంచెం డాడీ ఈస్ వెరీ స్కేర్డ్. ఓకే, సో హూ స్ట్రిక్ట్ ఇంట్లో, అమ్మ స్ట్రిక్ట్, డాడ్ స్ట్రిక్ట్? అమ్మే, అన్డౌటెడ్లీ అమ్మాను. ఓకే, ఏమి సో కొంచెం ఇట్లా ఇప్పుడు లిటిల్ ఇప్పుడు సోగ్గాడ్ దగ్గరకు వచ్చేద్దాం. సోగ్గాడే చిన్న నాయన. ఇట్స్ అనదర్ యునో, ఇట్స్ లైక్ నేను ఇప్పుడు ఇంత ఎక్సైట్మెంట్ అనదర్ బిగ్ అచీవ్మెంట్ అని అంటూ ఆపేస్తున్నాను దీని దగ్గర. కానీ అలా ఎక్స్ప్రెషన్ ఏం లేదు. అవునా, ఓకే, థ్యాంక్ యూ. యా, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎక్సైటెడ్. అయిపోయింది అక్కడికి. ఎక్సైటెడ్ అన్న వర్డ్ ఉంటుంది కానీ లోపల ఎక్సైట్మెంట్ ఉండదు. లోపల ఉంటుంది, బయట ఎక్కువ మాటలు చెప్పలేను. ఓకే, ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది, మమ్మీ డాడీ? డాడీ, డాడీ అంతేనా? లోపల పెట్టుకుంటాం బయట. బాహుబలి చాలా బాగా పాడావు. అయిపోయింది. మై మామ్ ఇస్ లైక్ ప్రతి నీకు తెలుసా మా అమ్మాయి పాడింది బాహుబలి అది ఇది, మా మమ్మీ అది, మా డాడీ ఏమండి వాళ్ళకి చెప్పారా మన అమ్మాయి పాడింది, ఎవరు వాళ్ళకా చెప్తాలే అంతే. మై డాడీ ఇస్ లైక్ దట్, నేను ఐఎమ్ లైక్ దట్. ఓకే, సో అందుకే వచ్చింది బ్లడ్లో. ఓకే, సోగ్గాడే చిన్న ఎక్స్పీరియన్స్. జస్ట్ అనూప్ గారి రికార్డింగ్ వెళ్ళి సోగ్గాడే పాడేశాను, అయిపోయింది. స్క్రీన్ పైన ఐ లవ్ ద సాంగ్. అందులో నాగార్జున గారు అని మీకు తెలీదు? నాగార్జున గారు అని తెలుసు, బట్ ఐ డోంట్ నో అనుష్క ఇస్ గోయింగ్ టు బీ ఆన్ దట్ సాంగ్. ఓకే, నాకు తెలీదు అనుష్క గారు కూడా ఉంటారని. సో నేను జస్ట్ నాగార్జున గారు ఐ లవ్ హిమ్, అంటే అసలు ఆయన మెయింటెనెన్స్ కానీ ఐ డోంట్ నో హౌ హీ మెయింటైన్స్. బయట చూస్తుంటే ఇంకా మన్మధుడు ఆలుక్కే కనిపిస్తుంది, ఈ సో ఫిట్, వెరీ ఇన్స్పైరింగ్ అసలు అలా మెయింటైన్ చేయడం అనేది. సో ఎప్పుడు చూసినా ఐ లైక్ ఒక హ్యాపీనెస్ ఆయన చూస్తే, ఓ హీ సో ఫిట్, హీ సో గుడ్. ఎప్పుడు వెళ్ళి మాట్లాడినా కూడా హీస్ వెరీ గుడ్. ఓ మీరే పాడారా సోగ్గాడే, హీస్ లైక్ దట్. ఓకే, ఐఎమ్ రియలీ హ్యాపీ టు సింగ్ ఫర్ హిమ్. అనుష్క గారు వాళ్ళందరూ ఇంతమంది స్టార్ కాస్ట్ ఉంటారని తెలీదు. పాట చూసుకున్నప్పుడు వెరీ అంటే ఒక సెలబ్రేషన్ లా ఉంటుంది పాట. ఓకే, ఇట్స్ వెరీ గుడ్, ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఐ హావ్ బీన్ సింగింగ్ ఫర్ అనూప్ గారు ముందు నుంచి కూడా, ముందు వేరే సినిమాలకు కూడా వర్క్ చేశాను. ఐ థింక్ మనం నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ హిమ్, ఏదో కోరస్ కానీ సాంగ్స్ పాడడం కానీ. సో సో గాడ్ హ్యాపెండ్ లైక్ దట్. లైక్ దట్. ఓకే, సో అందులో కూడా ఐమ్ జస్ట్ హ్యాపీ అంతేనా? ఐఎమ్ హ్యాపీ అంటే ఇప్పుడు నాకు తెలిసి జనాలు అర్థం చేసుకుంటారు, ఐఎమ్ హ్యాపీ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అని. సో నాట్ జస్ట్ సోగ్గాడే చిన్న ఆయన, అనూప్ గారితో ఇంకా వేరే మూవీస్లో కూడా వర్క్ చేస్తాను. ఏ మూవీస్లో వర్క్ చేస్తాను అండి ఈ సాంగ్స్? అంటే మనం నుంచి ఐ కెప్ట్ ఆన్ వర్కింగ్ ఫర్ హిమ్, ఇంకా వర్క్ చే ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఆల్ హిస్ ప్రాజెక్ట్స్. సో మనం ఐ థింక్ చందా ఓ చందా మామా ఆ పాట, దట్ వాజ్ మై ఫస్ట్ కోరస్ సాంగ్ అప్పుడు ఆయనకి. అండ్ గోపాల గోపాలలో కూడా ఎందుకో ఎందుకో అనే పాట ఉంటుంది.
సో అందులో ఊరే అని వస్తుంటుంది అనమాట. సో ఐ సాంగ్ ఆల్ దోస్ అలాంటి చిన్న చిన్నవన్నీ పాడుతూ ఎందుకో పాడిన తర్వాత సోగ్గాడే వాజ్ మై హిట్ ఫర్ అనూప్ గారు. సోగ్గాడే అంటే నా పేరు క్రెడిట్స్లో పడింది ఫర్ సోగ్గాడే. ఫస్ట్ సాంగ్ దట్ అఫీషియల్ గా ఒక సినిమాకి పాడి ఒక పాట కింద సింగర్ ఎవరు అంటే సోలో లాగా చూసుకోవడం అయితే బాహుబలి. సోలోగా ఏమో గుర్రం ఎగరవచ్చు వాజ్ లైక్ ఫస్ట్ నా పేరు చూసుకున్నది అది కీరవాణి సార్ది. అందులో దట్ ఈస్ అ వెరీ క్యూట్ సాంగ్ యాక్చువల్లీ. ఆ కోరస్ కౌంటర్స్ అవన్నీ చాలా చాలా బాగుంటాయి వినడానికి ఆ పాట. అంటే నేను ఒక్కదాన్ని పాడితే మీకు అర్థం కాదు, నేను రమ్య కలిసి పాడాము అది. ఇట్స్ అ బిట్ సాంగ్ యాక్చువల్లీ. ఓకే. సో ఇలా ప్యారలల్గా తన వాయిసెస్ నా వాయిసెస్ అలా ప్యారలల్గా వస్తూ ఉంటాయి. సో ఒక కౌంటర్స్ ఒక వెస్టర్న్ ఫీల్ ఉంటుంది ఓకే ఆ పాట. ఓకే. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ సాంగ్. కొంచెం హమ్ చేస్తాను. మగువ మనసు మడుగులోన మునిగి మునిగి ఉలికి పడిన బుల్లపాయ్ ఊవరు ఊవరు అని కోరస్ వెళ్తుంది. ఓకే. అంత ఇట్స్ ఆల్ లైక్ దట్. గెట్ ఇట్ గెట్ ఇట్. సో ఒకరి తర్వాత ఒకరి తర్వాత బిట్స్ వస్తూ ఉంటుంది. ఓకే, దట్స్ నైస్. సో ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఫస్ట్ టైం మేల్ తోటి కలిసి పాడిన పాట. పాడింది 365 డేస్ అనే సినిమా. అది కూడా బాహుబలి కంటే ముందే రిలీజ్ అయింది. నాగరాజ్ గారి మ్యూజిక్ అది. అండ్ నేను హేమచంద్ర అన్న కలిసి పాడమని. ఓకే, అదేం పాట? అది తను చేయు డ్యూటీలో భాగంగాను అని. దట్స్ హీరో హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్. ఓకే. ఓకే. తను చేయు డ్యూటీలో భాగంగాను లేకుంటే ఇంకేదో రీజన్తోనో దేవుడొక్కనాడు ఈమెను సృష్టించాడు. సో దట్స్ ఇంట్రడక్షన్. ఓకే. సో యూజువల్గా యూనో ప్రతి ఒక్క జాబ్లో అనుకునే ప్రతి ఒక్క సమ్వేర్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ ఫైండ్ డిఫికల్టీస్ ఏదో ఒక సెక్టర్. సో అలా సింగింగ్లో ఇప్పటికే చాలామంది దగ్గర గురువుల దగ్గర నేర్చుకున్నావు. సంగీతంలో కూడా కొంచెం ఓకే, యూ గాట్ సమ్ నాలెడ్జ్ అండ్ ఆల్. గురువులు అంటే ఐ షుడ్ టాక్ అబౌట్ ఇట్. నా ఫస్ట్ క్లాసికల్ గురువు గారు లతా మురళి గారు. అండ్ నెక్స్ట్ ఎన్సి పార్థసారథి గారు. అండ్ లైట్ మ్యూజిక్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామచారి గారు. సో అలాగా ఒక ఒక సెక్టర్ ఉంటుంది కదా యామిని, కొంచెం కష్టమైన సో అమ్మో నేను ఆ సెక్టర్ నేను టచ్ అయినా నాకు చాలా భయం, చాలా కష్టపడాలి దానికి అనే సెక్టర్, అది ఏంటి నీకు భయపెట్టేది అంటే కష్టం అనిపించేది యామిన్? ఫస్ట్ ఏ పాట అన్నా ఫస్ట్ కొంచెం ఆ భయం ఉంటుంది ఆల్వేస్. అమ్మో ఇది ఎలా ఉంటుందో అనే ఒక డిఫికల్టీ ఉంటుంది ప్రతి పాటలో. కానీ ఐ ట్రై టు లెర్న్ వాట్ ఎవర్ జానర్ ఇట్ ఈస్, ఐ ట్రై టు లెర్న్. ఎక్కువ కొంచెం మెలడీస్ ఎక్కువ పాడుతుంటాను నేను, మెలడీస్ అంతా. కానీ ఐ ట్రై టు సింగ్ ఎవ్రీథింగ్, ఒక మాస్ పాట కానీ లేకపోతే వెస్టర్న్ కానీ, ఆల్ ద డిఫరెంట్ జానర్స్, ఒక కవాలి టైప్ కానీ లేకపోతే ఒక ఆల్ ద డిఫరెంట్ స్టైల్స్ ఐ ట్రై టు సింగ్. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఐ ఫేస్ డిఫికల్టీస్. కొంచెం క్లాసికల్ టచ్ ఎక్కువగా ఉన్నా లేకపోతే విచ్ ఇస్ వెరీ వెస్టర్న్ ఆర్ వెరీ మాసీ, కొంచెం టఫ్గా అనిపిస్తాయి నేర్చుకునేటప్పుడు. బట్ ఐ ట్రై టు లెర్న్. ట్రై టు లెర్న్. ఓకే. సో అట్లీస్ట్ ఒక నీ స్ట్రెంగ్త్ అందులో, ఇప్పుడు భయం ఏదో చెప్పావు కదా, సో స్ట్రెంగ్త్ ఇది వచ్చిందా ఓకే అమ్మాయి కొంచెం నాకు సూట్ అయింది మ్యాచ్ అయింది. మెలడీస్ కొంచెం ఐ ఫీల్ లైక్ దట్ అంటే కష్టపడి నేర్చుకున్నా ఐ థింక్ ఐ విల్ గివ్ మై బెస్ట్ అని అనిపిస్తుంది. మెలడీస్ కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తాయి. కంఫర్టబుల్గా. సో ఇప్పటివరకు మన దాంట్లో మన తెలుగు ఇండస్ట్రీలో చాలా బ్యూటిఫుల్ మెలడీస్ ఉన్నాయి. సో ఒక్క పాట మాత్రం ఒక సింగర్స్కి ఒక ఫేవరెట్ ఉండిపోయి ఉంటుంది. నువ్వు అనుకునింది ఏదైనా అబ్బా ఈ పాట అప్పట్లో నేను పాడుంటే ఎంత బాగుండు, నేను వాయిస్ ఇచ్చి ఉంటే ఎంత బాగుండు, అంటే వాళ్ళది బాగాలేదు అని కాదు బట్ నేను పాడుంటే బాగుండు. ఒక్క పాట అని చెప్పలేను నేను, అలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. సుశీల గారు ఇస్ మై ఫేవరెట్ సింగర్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఆవిడ. సో ఆవిడ పాడిన ప్రతి పాట నాకు ఇలాంటి ఒక పాట వచ్చుంటే ఇంత బాగుండేదో అనిపిస్తుంది. ఆవిడ ఆవిడ బదులు నేను పాడాలని ఎప్పుడు అనిపించలేదు. ఆబ్వియస్లీ ఐ కాంట్, ఆవిడలాగా పాడడం అయితే జరగని పని. కానీ ఆవిడ పాడిందల్లా నేను కూడా పాడుంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఆల్ ద టైమ్ పాడిన పాటల్లో నేను పాడుంటే బాగుండేది అనిపిస్తుంది. ఐ లవ్ టు సింగ్ ఆల్ హర్ సాంగ్స్. అంటే ఐ అడ్మైర్ హర్ అ లాట్. చాలా ఇష్టం. అలా నువ్వు అనుకున్న పాటల్లో నువ్వు కూడా పాడుంటే బాగుండని మేము అనుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో ఒక పాట ఇప్పుడు పాడేసి. డెఫినెట్లీ నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే సోగ్గాడే చిన్న నాయన టైటిల్ సాంగ్ పాడాను కదా,
అందులో మధ్య మధ్యలో సుశీల గారి వాయిస్ వస్తూ ఉంటుంది. సో గాడే అని ఐ ఆమ్ వెరీ హ్యాపీ, ఓ సుశీల గారి వాయిస్ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో అని. సో చాలా హ్యాపీ మూమెంట్ నాకు అది. ఆబ్వియస్లీ ఆ టైంలో నేను పుట్టలేదు, ఆవిడతో పాడలేను. సో ఇప్పుడు ఆవిడ ఈ మధ్యన షీ ఈజ్ నాట్ సింగింగ్ మచ్. సో అలాంటప్పుడు కొంచెం పాటలో ఆవిడ వాయిస్ వస్తుంది అని ఒక హ్యాపీనెస్ నాకు. ఓకే, ఒక ప్రోగ్రామ్లో కూడా వీ సాంగ్ ఆల్ సుశీల గారు సాంగ్స్, ఆవిడ వచ్చారనమాట. షీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద షో, అన్ని పాటలు విన్నారు. ఆవిడ అడిగి ఈ పాట పాడించుకున్నారు. జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా, నీ ఒళ్ళు జాగ్రత్త తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా. ఐ థింక్ దట్స్ హర్ ఫేవరెట్ సాంగ్. సో ఆవిడ అన్ని పాటలు పాడితే జోరు మీద ఉన్నావు కూడా పాడండి అని అడిగారనమాట. సో అప్పుడు సోగ్గాడే పాడాను నేను టైటిల్ సాంగ్ ఆ రోజు ఊరికే షోలో. అంటే నేను పాడిన పాట ఏదో ఒకటి పాడమని అడిగితే ఐ సాంగ్ మమతల తల్లి అండ్ సోగ్గాడే. సో ఆవిడకి వెళ్ళి చెప్పాను అనమాట, ఇలా మీ వాయిస్ కూడా వస్తుంటుందండి మధ్యలో, నాకు మీ పాటలు అంటే చాలా ఇష్టము, ఇలా మీ వాయిస్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ అని చెప్తే అవునా అని ఒక నవ్వారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ హ్యాపీనెస్ ఏంటో కూడా తెలుస్తుంది. ఇట్స్ సో నైస్. అండ్ ఇండియా ఇంగ్లీష్ ఫేవరెట్ సింగర్స్ ఎవరైనా ఉన్నారు? ఇంగ్లీష్ చాలామంది. బియాన్సే ఇస్ లైక్ మై ఆల్ టైమ్ ఎనీ టైమ్ ఫేవరెట్. అండ్ చాలామంది ఉన్నారు, అడేల్ ఇష్టము అండ్ కేటీ పెరీ ఇష్టము. అండ్ ఈ మధ్యన నచ్చిన వాయిస్ యానీ మరీ నచ్చింది, నాకు చాలా నచ్చింది తన వాయిస్. ఓకే. అండ్ ఇంకా చాలామంది ఉన్నారు యాక్చువల్లీ, ఎల్లీ గోల్డింగ్ కానీ. ఐ లైక్ ఐ లిసన్ అలాట్. ఓకే. సో ఈ మధ్య కాలంలో కరెంట్ ఫేవరెట్ సాంగ్ ఏంటో పాడిస్తే మేము కూడా వినేస్తాం. ఇంగ్లీష్ ఐ హ్యావ్ రాక్ బై బేబీ నౌ ఇప్పుడు కానీ. అలా ఒక పీరియడ్లో ఒక్కొక్క పాట అలా నచ్చుతుంటుంది, అది రిపీటెడ్గా ఇంకా అసలు ఎన్నిసార్లు వింటానో నాకే తెలీదు. మా అమ్మ వాళ్ళు ఏంటది అంటుంటారు. ఓకే. చాలా ఐ కీప్ లిసనింగ్ టు దట్ అలాట్ ఈ మధ్యన. సో ఎనీ ప్లాన్స్ బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ వెళ్ళాలని? డెఫినెట్గా ఉంటాయి కానీ వాళ్ళు పిల్లలు హాలీవుడ్కి వెళ్ళడం అనేది దట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అది బట్ ఇట్ ఇస్ పాసిబుల్. ఇంపాసిబుల్ థింగ్స్లో యాక్చువల్లీ ఒకటి, కానీ ఐ కెన్ అనుకుంటే చేయొచ్చు. బట్ డోంట్ నో, లెట్స్ సీ. సో బాలీవుడ్ ప్లాన్స్ డెఫినెట్లీ ఉంటాయి. ఐ లవ్ టు సింగ్, చాలా ఇష్టం. వాళ్ళ పాటలన్నీ కూడా ఐ అడ్మైర్ అలాట్, చాలా వింటాను. ఐ లవ్ ఆల్ దోస్ కాంపోజిషన్స్. ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ డెఫినెట్లీ ఐ విల్ సింగ్. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్. ఇప్పుడు నెక్స్ట్ బాహుబలి నేను మమతల తల్లి విన్నాం. సో తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అంతే హిట్లోకి నువ్వు బాలీవుడ్లోకి వెళ్ళిపోవాలి అనేసి. కీరవాణి గారితో ట్రావెల్ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, వర్కింగ్ ఎలా ఉంటుంది, ఆఫ్ ద వర్క్ ఎలా ఉంటుంది? వర్కింగ్ చాలా చాలా బాగుంటుంది. అంటే యూ గెట్ టు లెర్న్ అ లాట్. ఆయన ఆయన ఏది చేసినా దర్ ఇస్ అ పాయింట్ ఇన్ ఇట్. యూ డీప్లీ సీన్ టు ఇట్ యూ విల్ అండర్స్టాండ్. అంటే ఫస్ట్ బయట నుంచి చూసి ఓ ఇదే అనుకుంటాం, కానీ దెర్ ఇస్ అ లాట్ ఇన్ ఇట్. అసలు ఏ పని చేసినా దెర్ ఇస్ సంథింగ్, ఒక పాయింట్ నేర్చుకోవచ్చు మనం అందులోంచి. ఓకే. కంపోజింగ్ అవ్వచ్చు, హీస్ వైల్ హీస్ టాకింగ్ అవ్వచ్చు, ఏదన్నా యూ గెట్ టు లెర్న్ అ లాట్. అంటే మాకు ఒక గురుగారుల తర్వాత కిరణ్ సార్ ఒక గురుగారు లాగా చాలా విషయాలు, ఎలా కోరస్ అంటే ఎలా పాడాలి, లేకపోతే సోలో అంటే ఎలా పాడాలి, ఫీల్ అంటే ఏంటి, అసలు ఎలా ఇవ్వాలి, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నేను. అంటే నేను పాడుతూనే కాదు, ఆయన పాడడం విని లేకపోతే ఆయన వేరే సింగర్స్ చేత పాడించడం చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ యాజ్ అ పర్సన్ అసలు ఐ కాంట్ టెల్, అంటే హీ సో నైస్. ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నామో సర్తో కూడా అలాగే మాట్లాడతాం నేను. హీ సచ్ గుడ్. అంటే ఎలా అంటే ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం, ఐఫోన్ ఏదో కొత్త కొనుక్కున్నాం,
ఓకే అవునా ఏం సిరీస్ కొనుక్కున్నావు హీ కీప్స్ ఆస్కింగ్ సెవెన్ ఎలా ఉంది ఫీచర్స్ ఏం కొత్తగా వచ్చాయి ఇలాగే మాట్లాడతారు హీస్ లైక్ దట్ ఓకే ఆఫ్ ద రికార్డింగ్స్ హీస్ లైక్ దట్ హీస్ వెరీ సింపుల్ మీరు కూడా యూ వన్స్ టాక్ టు హిమ్ యూల్ అండర్స్టాండ్ హీస్ లైక్ దట్ సో కూల్ ఓకే That's really nice. So good to మేము ఎక్కువ రికార్డింగ్ కంటే మేము ఇలా ఆఫ్ ద రికార్డింగ్స్ చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం ఇలా చాలా విషయాలు అండ్ టెక్నాలజీ అంటే చాలా ఇష్టం ఆయనకి గ్యాడ్జెట్స్ అవి ఇవి ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు ఏవో కొత్త కొత్త గ్యాడ్జెట్స్ కొంటూ ఉంటారు అవి మే ఈ స్పీకర్స్ కొన్నాను నేను ఇప్పుడు దాని సౌండ్ క్వాలిటీ ఇలా ఉంది అని ఏదో చెప్తూ ఉంటారు వి లిసన్ ఓకే సార్ అని హీస్ లైక్ దట్ సో స్వీట్ సో స్వీట్ నైస్ మరి అనూప్ రూబెన్ గారి తోటి వర్కింగ్ హీస్ వెరీ క్వైట్ హీ డజంట్ టాక్ మచ్ చాలా తక్కువ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు జస్ట్ పాట నేర్చుకుంటాము వెళ్ళిన వెంటనే హాయ్ మా హవ్ ఆర్ యు హీ ఆస్క్ డెఫినెట్లీ అండ్ పాట చెప్తారు వి లెర్న్ వి సింగ్ అండ్ ఎప్పుడైనా వెన్ హీస్ లైక్ ఫ్రీ ఎప్పుడన్నా హీ జస్ట్ టాక్స్ ఓకే ఏం రికార్డింగ్స్ పాడుతున్నాం ఈ మధ్యన హీ ఆస్క్ నేను వెళ్ళేటప్పుడు మటుకు ఓకేమా గో సేఫ్ అని చెప్తారు అంతే దట్స్ హీస్ లైక్ దట్ ఓకే సమ్ ప్రమోషన్స్ ఈవెంట్ విజయవాడ వెళ్తున్నాం వెళ్తుంటే హీ వాజ్ ట్రావెలింగ్ విత్ అస్ అప్పటి వరకు రికార్డింగ్స్లోనే చూసాం కదా ఆయన్ని హీస్ వెరీ క్వైట్ ఓన్లీ వర్క్హాలిక్ హీ డస్ హిస్ వర్క్ దట్స్ ఇట్ ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు హీస్ వెరీ క్యాషువల్ ఎంత బాగా మాట్లాడుతున్నారంటే డ్రైవర్తో యాక్చువల్లీ హీ వాజ్ టాకింగ్ అనమాట ఓకే ఏదో వర్షం పడేలా ఉంది కదా ఎలా ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అవుతుందంటావా అని హీ వాజ్ టాకింగ్ విత్ ద డ్రైవర్ మేము వీ వర్ లైక్ ఓకే హీస్ లైక్ దిస్ టూ అని మేము అప్పుడే అనుకున్నాం అన్నట్టు ఈజ్ వెరీ క్యాజువల్ ఓకే అసలు ఏమి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అలాంటిది ఏమి ఉండదు ఈజ్ వెరీ గుడ్ నైస్ ఇంట్రెస్టింగ్ వెరీ ఫన్నీ టూ ఫన్నీ ఆల్సో జోకులు కూడా వేస్తారు వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ బట్ ఆ రోజు అనుకున్నాం మేము ఓకే రియలీ నైస్ ఇన్ ఇండియా ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేసావు అండ్ యు గాట్ ఇన్ టు దట్ ఫేమ్ దట్ లైమ్ లైట్ ద సెలబ్రిటీ స్టేటస్ ఎక్కడికి వెళ్ళిన గుర్తుపడుతున్నారు కదా గుర్తుపడుతున్నారు మనం సెలబ్రిటీ అయిపోయాము అంతే సో మరి కాలేజ్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఫస్ట్ పాడిన కొత్తలో తిని పాడింది మమతల తల్లి అని అనుకున్నారు తర్వాత అంటే ఐ థింక్ ద అటైర్ ఆల్సో మ్యాటర్స్ ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ అదంతా చూసి కూడా ఎక్కడో చూసామని డెఫినెట్లీ దిల్ థింగ్ కాలేజ్లో ఏదో జస్ట్ వేరే లెగ్గింగ్ టాప్ వేసుకొని వెళ్ళిపోతుంటాం కదా జస్ట్ నార్మల్గానే క్యాజువల్గానే ఉంటారు ఫస్ట్లో రిలీజ్ అయినప్పుడు నువ్వే పాడావు కదా అని దే ఆస్క్డ్ తర్వాత వెరీ కామన్ ఓకే కాలేజ్లో ఏం సెలబ్రేషన్స్ అయినా కానీ పాడి నైసింగ్ కంపల్సరీ ఇంకా ఉండాల్సిందే డెఫినెట్లీ ఓకే అంటే మరి క్వశ్చన్స్ దగ్గర హెల్పింగ్ దగ్గర టీచర్స్ పాపం సింగింగ్లో కష్టపడుతుంది కొంచెం హెల్ప్ చేద్దాం అలాంటిది ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్స్ ఏ ఊరికో స్పెషల్ ట్రీట్మెంట్ కొంచెం ఉంటుంది ఉండదు ఎగ్జామ్స్ అప్పుడు మా సర్స్ రారుగా మాకు ఇన్విజిలేషన్కి వేరే ఎవరో వస్తారు వాళ్ళు ఎవరో తెలియదు ఏ సబ్జెక్టో తెలియదు ఏ డిపార్ట్మెంటో తెలియదు మాకు ఓకే సో అదేం ఉండదు ఎక్స్టర్నల్స్ అయ్యేటప్పుడు ఇంటర్నల్స్ అప్పుడు కూడా అంటే నేనేమి ఐ స్టడీ చదువుకుంటాను నేను ఓకే ఇప్పుడు ఇంటర్నల్ రాయడానికి వెళ్ళినా అట్లీస్ట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలాగో ఇస్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నా ఐ స్టడీ అండ్ గో నేను ఐఎమ్ నాట్ దట్ కైండ్ అంటే ఎక్కువ ఏమి అడిగి అంత కాదు ఐ జస్ట్ రైట్ వాట్ ఐ నో ఓకే అంత నాకు 20 out of 20 వచ్చేసేయాలి అని కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయను ఐ స్టడీ కానీ నేనైతే చదువుకోవడం అయితే చదువుకుంటా ఓకే ముందు హెల్ప్ అంటే ఇప్పుడు నాకు ల్యాబ్స్ నేను అస్సలు చాలా మిస్ అవుతుంటా సార్ నాకు ఏం చేసేవాళ్ళు అంటే పాపం రేపు ఇంటర్నల్లో లేకపోతే ఎక్స్టర్నల్లో అంటే ఒక రోజు వెళ్ళి సార్ ప్లీజ్ కొంచెం మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయరా అంటే వైవా వాళ్ళు ఎవరో వస్తారు ఎక్కడి నుంచో సో ఐ షుడ్ అట్లీస్ట్ టెల్ సంథింగ్ కదా సో వాళ్ళని ముందు రోజు కొంచెం అడిగితే ఇది ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాపం అన్నీ అన్నిటి గురించి ఇది ఈ ఎక్స్పెరిమెంట్ ఇది అది ఇది అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐ దట్ దే డూ ఓకే అయితే ఎగ్జామ్ అప్పుడు దే ఆర్ నాట్ దట్ పార్షియల్ నో సెలబ్రిటీ ట్రీట్మెంట్ అని ఉంటుందేమో హ్యాపీ అని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓకే అండ్ ఈవెంట్స్ గురించి కానీ ఇలాగ యూ ట్రావెల్ అలాట్ కదా సో ఎక్కడెక్కడ ట్రావెల్ చేసావు ఇక్కడ వరకు ఇక్కడ
ఇన్ ఆర్ స్టేట్ అయితే ఐ ట్రావెల్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ కంట్రీ యుఎస్ వెళ్ళాను ఫస్ట్ తానాకి, తర్వాత సింగపూర్ వెళ్ళాను సైమాకి, అండ్ మారిషస్ వెళ్ళాను లాస్ట్ ఇయర్ ఉగాది ఈవెంట్కి. దట్ వాజ్ అ క్రేజీ ప్లేస్. అంటే యుఎస్ అవన్నీ ఐ వాజ్ హ్యాపీ, మారిషస్ అనగానే వావ్ అనుకున్నాను. ఎక్కువ వింటుంటాం కదా చాలా బాగుంటుంది అని. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ సీనిక్, చాలా బాగుంది. అండ్ ఇయర్ ఉగాదికి దుబాయ్ వెళ్ళాను. ఫుల్ ట్రావెలింగ్. ట్రావెల్, ఓకే. సో యు ట్రావెల్ ఫ్రెండ్స్ తో ట్రావెల్ చేస్తుంటావా లేకపోతే? అవుట్ ఆఫ్ కంట్రీ ఇప్పటి వరకు మొత్తం మమ్మీతోనే ట్రావెల్ చేసాను. ఓ, ఎక్కడికి వెళ్ళాం? అదే, ఎక్కడికి వెళ్ళా? యుఎస్, దుబాయ్, సింగపూర్, ఐ వెంట్ విత్ మై మామ్. మారిషస్ ఒకటి ఐ వెంట్ అలోన్. ఓకే. వీ హ్యాడ్ అ గ్యాంగ్ అనమాట, ఒక మా మ్యూజిక్ ట్రూప్ ఉండింది. ఓకే. అండ్ ఐ అండ్ శ్రీరామ్ చంద్ర పర్ఫార్మ్డ్, వి బోత్ పర్ఫార్మ్డ్. సో మాకు మొత్తం బ్యాండ్ ఉండింది. యూనో, మనకు కోరిక ఉంటుంది సీయింగ్ లైక్ మూవీస్ చూస్తూ ఉంటాం, ఫేవరెట్ యాక్టర్ యాక్ట్రెసెస్ ఉంటుంటారు కదా, ఒకసారైనా ఐ బిలీవ్ నేను నా పాటకి స్క్రీన్ మీద తిను కనిపించాలి అని ఉంటుంది. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క హీరోయిన్కి ఒక్కొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెసివ్నెస్ ఉంటుంది. సో తిను బాగా ఫేవరెట్ యాక్ట్రెస్ ఉంటారు అలాగా. సో అలానికి ఎవరికంటే వాయిస్ ఇస్తే బాగుండు అని ఉందా? నాకు అందరికీ, ఐ వాంటెడ్ టు లిసన్ టు మై వాయిస్ లైక్ రిలేటింగ్ టు ఎవ్రీ హీరోయిన్. ఏ హీరోయిన్ అన్నా నా పాట పాడాలి అని ఒక పార్షాలిటీ ఎవరి మీద అన్నా కొంచెం ఒక్క పర్సన్ అనుష్క బాహుబలి. అనుష్క విన్నాను నా వాయిస్ సోగడ చిన్నలో, బట్ ఐ స్టిల్ హ్యావ్ దట్ షీ షుడ్ అగైన్ సింగ్ మై సాంగ్ ఆన్ స్క్రీన్ అని. అండ్ ఎవ్రీవన్, ప్రతి హీరోయిన్ ఆ పాట పాడాలనే ఉంటుంది నాకు. బాలీవుడ్, మేబీ బాలీవుడ్, మేబీ టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, ఎనీవుడ్. ఓకే, దట్స్ నైస్. అండ్ ఎస్, యామిని, దట్స్ సచ్ అ ప్రౌడ్ ఫీలింగ్. ప్రాబ్లీ నాకు చెప్తుంటే కూడా ఫీలింగ్ ప్రౌడ్ సీన్. సైమా అండ్ ఐఫా బోత్ ఇలా ఈ రెండు కాంబినేషన్ దొరికేది అయినా మీ సింగర్స్లో కొంచెం తక్కువ సమ్ వన్ అండ్ హైయెస్ట్కి వెళ్ళిన తర్వాత ప్రాబ్లీ ఇప్పుడు బేసిక్లో ఉన్నప్పుడు దిస్ బిగ్ వన్స్. సో ఎలా అనిపిస్తుంది హ్యావ్ బోత్ అనేసి? గ్రేట్ ఫీలింగ్ అది. అసలు నాకు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సిన్స్ చైల్డ్హుడ్ ఐ హ్యాడ్ ద డ్రీమ్, అంటే ఒకరోజు నేను కూడా ఇలా అవార్డ్ తీసుకోవాలి, నేను కూడా ఏదో మాట్లాడాలి. ఐ హ్యాడ్ దట్. ఎవరికన్నా ఉంటుంది కదా, అవార్డ్ ఫంక్షన్ చూసినప్పుడు అద్దం ముందుకెళ్ళి ఇలా చూసుకొని ఏదో పట్టుకొని ఐ షుడ్ గెట్ దిస్ అవార్డ్, లేకపోతే ఏదో అవార్డ్స్ తర్వాత స్పీచ్ చెప్పడం అలాంటివి. ఇది బాగా ఉంటుంది లోపల. సో ఈవెన్ ఐ హ్యాడ్ ఆల్ దోస్. కానీ ఫస్ట్ ఐఫా, ఫస్ట్ అవార్డ్ వాజ్ ఐఫా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. విన్నాను ఐఫా ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద ఫస్ట్ టైం అని నేను ఓకే ఓ వావ్ అనుకున్నాను. మంచి అందరూ మంచి సెలబ్రిటీస్ అందరు వస్తారు అది ఇది అని అనుకున్నాను. కానీ నాకు అవార్డ్, రేపు అవార్డ్ ఫంక్షన్ అంటే ముందు రోజు నాకు ఐ గాట్ టు నో దట్ ఐ షుడ్ అటెండ్ ఐఫా. ఐఫా, ఓకే. Then I was like, oh, what? Really excited. Award paata paadame adoka great feeling. True. Alantidi danika malli award iskodam ante is like inka yavane no issue at work inka niki inka enno awards iskovalu ane oka thought anamata. Okay. So it's very happy. Okay. Next, aiming for which award? Edoste baundu na list loki ane oka wish. So wish. విషా అన్నీ మళ్ళీ రా వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలని ఉంటుంది. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ యూ షుడ్ గెట్ అవార్డ్స్, యూ షుడ్ సింగ్ సాంగ్స్ లైక్ దట్. ఓకే. అలాంటి పాటలు పాడితే డెఫినెట్లీ అవార్డ్స్ విల్ కమ్. ఫర్ నో రీజన్ యూ విల్ గెట్ ద అవార్డ్. నువ్వు ఒక మంచి పాట పాడితే ఏమి అది అవార్డ్ కోసం పాడడం ఏమి ఉండదు, యూ జస్ట్ సింగ్. సో అలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలని అనుకుంటున్నాను. అవార్డ్స్ అంటే అలాంటి పాటలు డెఫినెట్లీ వస్తాయి. ఓకే, చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వస్తాయి నీ దగ్గర నుంచి. అండ్ యా, నీ దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను ఒక మంచి మాస్ బీట్ సాంగ్ వినాలని అనుకుంటున్నాను. హౌ స్వీట్ యువర్, యు నో దట్ ఇలా అడగగానే అమ్మంటే ఓకే ఎస్ రెడీ అనేసి. అంటే ఐ లవ్ టు సింగ్ కదా. థ్యాంక్ యూ సో స్వీట్. బిచ్చు మే రెహనే నా బడి సరీలి అఖ్ మారే, కమ్ సన్ కమరియా సాలి
కటుం కే సలక మారే నోట్ హజారో కే కుల చుట్టా కరానే ఆయ్ హుస్న్ కే తీనే సే బీడి చలమ చలానే ఆయ్ ఆయ్ చిక్నీ చమెలి చుప్కే అకేలి పౌవా చడాకే 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 ఆయ్ నా డాన్సెస్ ముందు అట్లాంటి సాంగ్ కొడితే ఇంకెవరు ఉందే లేచి ఇప్పుడు డాన్స్ చేయడమే లేదు. ఐ వుడ్ లవ్ టు సీ దట్. ఐ లవ్ యు డాన్స్. వన్ డే విల్ డూ దట్. యా ష్యూర్. నా పార్ట్నర్ నేను పర్ఫామ్ చేస్తాను స్టేజ్ మీద చేసేద్దాం. ఓకే డన్. ఓకేనా? సీ నీ లైఫ్ షెడ్యూల్ చూస్తున్నాను ఇప్పుడు మాట్లాడుతుంటే ఎంత బిజీ ఉన్నావు అనేది. ఈ లోపే నీకు మధ్యలో నేను కాల్స్ రావడం వర్క్ గురించి అండ్ ఆల్ అండ్ అటు ఇంజనీరింగ్ ఇటు కెరియర్ అండ్ మాటకు ముందు ఒకసారి అమ్మ నాన్న మాటకు తర్వాత ఒకసారి అమ్మ నాన్న. సో ఈ అఫైర్స్ అన్ని చూసుకోవడానికి నీకు టైం సరిపోవట్లేదు అనే ఆ విషయం చాలా పూసకొచ్చినట్టు క్లారిటీగా అర్థమైంది. లవ్ అఫైర్స్ ఏంటి ఇంటర్నెట్ లో చాలా హల్చల్ చేస్తున్న టాపిక్. ఓ మై గాడ్. అది యాక్చువల్లీ దట్ ఇస్ నాట్ అబౌట్ లవ్ అఫైర్స్. ఓకే. మీరు మీరు పైన చూసి మోసిపోయారు. లింక్ క్లిక్ చేయాలి మీరు. ఓకే. హౌ ఇస్ యువర్ లవ్ లైఫ్ అనేది క్వశ్చన్. అది ఓకే. సో క్వశ్చన్ ఎలా పెట్టి లోపల మ్యాటర్ వేరేగా ఉంది. వేరే ఉండింది యాక్చువల్లీ. ఓకే. సో దాట్ ఇస్ ద కన్క్లూజన్. హౌ ఇస్ యువర్ లవ్ లైఫ్ అనేది క్వశ్చన్. ఓకే. సో అక్కడ ఏం మ్యాటర్ ఏం లేదు. అందుకే మనము పోస్ట్లు పైన చదివి మోసపోకూడదు. క్లిక్ చేసి లోపలే ఉందో చూడాలి. ఓకే, దట్స్ నైస్. సో దేర్ ఇస్ నో లవ్ లైఫ్. లవ్ లైఫ్ అంటే యా మై పేరెంట్స్, ఐ లవ్ మై పేరెంట్స్, ఐ లవ్ మై పీపుల్ అరౌండ్ అండ్ ఐ లవ్ మెనీ థింగ్స్. ఐ లవ్ రోమింగ్, అవన్నీ ఉన్నాయి. బట్ అంటే బాయ్ ఫ్రెండ్ ఆర్ అలాంటిది ఏం లేదు. ఓకే. అంటే ఐ డోంట్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ మైండ్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఇవే ఇవే కష్టంగా ఉన్నాయి. ఇంకో అదొకటి తగిలించుకొని కష్టం. ఓకే. మన వాళ్ళ కాదు. బట్ ఎంత ఇలా అఫ్కోర్స్ ఇప్పుడు రైట్ నో కెరియర్లో బిజీ ఉన్నా ఏదే ఉన్నా కానీ బీయింగ్ అ గర్ల్ మనందరికీ ఒక ఇమాజినేషన్ ఒక కొన్ని ఉంటాయి పాయింట్స్. ఒక వచ్చేవాడు ఇలా ఉండాలి, యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీస్ అనేది ఓ విష్ ఉంటుంది. సో అలా సత్యయామినికి ఏంటి ఆ విషెస్? కొన్ని పర్ఫెక్షనిస్ట్ని ఆలోచించుకొని ఉంటాయి అవన్నీ. సో ఎవ్రీ గర్ల్స్ థింగ్ అది ఆబ్వియస్లీ. సో అలా నాకు కూడా ఉంది. సో సత్యయామిని ఇంప్రెస్ చేయాలి అని అంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండుండాలి ఆ మనుషులు? అది వన్స్ ఐ ఫేస్ హిమ్ ఐ విల్ గెట్ టు నో. అంటే నాట్ ఎవ్రీ వన్ కెన్ ఇంప్రెస్ విత్ దోస్ క్వాలిటీస్ ఐ థింక్. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఒక సెట్ ఆఫ్ క్వాలిటీస్ పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు అదే క్వాలిటీస్ చూపించినా నో, వీ డోంట్ గెట్ ఇట్. ఒక్కొక్కళ్ళు వీ డోంట్ నో హౌ వీ గెట్ దట్ కనెక్ట్. ఇట్ ఇస్ లైక్ దట్, డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అవును. సో అలా ఏం లేదు. ఒకటి రెండు పాయింట్స్ దట్ నువ్వు ఇమాజిన్ చేసుకున్నది. హీ షుడ్ బి అ నైస్ గై. రియలీ రియలీ జస్ట్ నైస్ గై. హీ షుడ్ బి నైస్ టు మీ, టు మై పేరెంట్స్, టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. మరి ఇలాంటిదే ఉంటుంది. అంటే మీరు ఒక క్వాలిటీ చెప్పండి, నేను అంటే దాన్ని బట్టి నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేసి టూ మచ్ లవింగ్ అండ్ కేరింగ్ ఉండాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ అండ్ బైట్ ఆరడుగులుంటాడా ఆల్ దోస్ పాడేసి పాడేసి బాగుంది. నేను కూడా వెళ్ళిపోతాను తో పాటు. ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా. డెఫినెట్లీ. సో అంతే కన్క్లూజన్ అక్కడికి. ఆ పాటలో ఉన్న క్వాలిటీస్ అయితే ఉండాలి. సో దట్ లవింగ్ కేరింగ్ ఉండాలి అంతే. సో ఎనీ స్పెసిఫిక్ ఎక్స్ట్రా కరిక్యులర్ అంటే నేను ఇప్పుడు ఆల్ మై మ్యారీడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మా అక్కలందరూ, సో ఐఎమ్ లైక్ సీయింగ్ ఆల్ ఆఫ్ దెమ్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ లైఫ్స్ అండ్ ఆల్. దేర్ హస్బెండ్స్ ఆర్ సో నైస్, సో ఎంకరేజింగ్. ఎప్పుడు మాకు రికార్డింగ్స్ ఏ టైం ఉంటుందో తెలీదు, ఎప్పుడైపోతుందో తెలీదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ప్రోగ్రామ్కి వెళ్తాము, ఒకసారి 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. సో వాళ్ళు ఎప్పుడు అంటే చిరాగ్గా ఎప్పుడు కనిపించలేదు. ఓకే. దే ఆర్ వెరీ కూల్. ఎప్పుడైనా ప్రోగ్రామ్కి వచ్చి వాళ్ళని పికప్ చేసుకొని హాయ్ హవ్ ఆర్ యు అని మాట్లాడి దే లైక్ దట్, దే ఆర్ వెరీ గుడ్. సో
డెఫినెట్లీ సంబడి లైక్ దట్. ఓకే, అంటే నీ కెరీర్ ని సపోర్ట్ చేసే పర్సన్. సపోర్ట్ చేయాలి, డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి. చాలు, ఒక పాయింట్ సాటిస్ఫైయింగ్. ఈగో సాటిస్ఫైయింగ్ నాకైతే ఇప్పుడు. అండ్ ఇందాక నుంచి నీతో ఇన్ని పాటలు పాడించుకున్నాను అండ్ ఎంత పేషెన్స్ గా పాడినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. వి ఆర్ సో హ్యాపీ. ది హోల్ ఇంటర్వ్యూ వాజ్ లైక్ మ్యూజికల్ ఇంటర్వ్యూ అనిపించింది, ఎందుకంటే మాటలు కూడా నీ అలాగేనా నాకు మటుకు నా గురించి మొత్తం జనాలకు అర్థమైపోయింది అనిపించింది. ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు అనుకుంటున్నాను అనుకున్నాను. ఎవరు అపార్థం చేసుకోవద్దు, నేను చాలా మంచిదండి. బాయ్ బాయ్ కూడా మ్యూజికల్ గానే ఇద్దాం అనుకుంటున్నాను. సోక్ గడ్ సాంగ్ తోటి బాయ్ బాయ్ చెప్తే బాగుంటుంది. మీరు ఇలా ఇలా డాన్స్ చేయాలి. డెఫినెట్ చేయలేకపోతే లేదు డాన్స్ చేసేదాన్ని, బట్ సిట్టింగ్ లో ఓకే చాలు రెడీ. అరే చక్కర కేళి చిన్నోడే, చుక్కలు చూపే చందరుడే, సుర్రుమంటూ వచ్చాడే చాడే, ఏ గంధము గట్రా పోయండే, విందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా వడ్డించేయండే, సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు, సోగాడు సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు, సోగాడు సోగాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద లవ్లీ ఇంటర్వ్యూ. అండ్ నేను నిజంగా వాట్ ఐ డూ వాట్ ఐ యామ్ అనేది చెప్పాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ ఓపెన్ అప్ సో మచ్. ఐఎమ్ నాట్ లైక్ దట్, కానీ ఓకే దట్స్ గుడ్. ఈ రోజు సో ఐ డిడ్ మై జాబ్ వెల్. యు డిడ్ ఇట్. Yes, I did it. Thank you. Thank you so much. Namaste, Neenu, Miss Sayadharam Tej. Hi guys, this is Pragya Jaiswal. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Hello viewers, thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.